పొగ త్రాగటం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. దియా దియా లేవే లేదియా ఇంకాసేపు పడుకుంటానమ్మా. నో నో నో, పొద్దున్న లేచి చదివితేనే బుర్రకెక్కుతుంది. మధ్యాహ్నం ఎక్కిస్తా ఎక్కదా? వాకడికాయ్, లేచి రావే. ఏయ్, బుక్కు తిరిగేసి చదువుతున్నావే. సారీ మా, కళ్ళు తిరుగుతున్నాయి అందుకే అన్ని తలకిందులుగా కనిపిస్తున్నాయి. నీకు కొవ్వు బాగా ఎక్కిందే. నీకు కొలెస్ట్రాల్ ఎక్కువగానే ఉంది. పో, వెళ్ళి ఆ కుట్టు మిషన్ మీద నిలబడి నిల్చుని చోటే పరిగెత్తు. హే, దాని పేరు థ్రెడ్మిల్లే. దాన్నే నేను తెలుగులో చెప్పాను. బుద్ధిగా చదువుకో. రిపోర్ట్ కార్డ్. దీనికోసమైనా రెండు రోజులుగా ఇల్లంతా సైలెంట్ గా ఉంది. ఇవి అసలు మార్కులేనా? వీటికి నేను సంతకం పెట్టాలా? ఇన్ దోస్ డేస్ ఈ సబ్జెక్ట్స్ లో నేను ఎన్ని మార్కులు తెచ్చుకున్నానో తెలుసా? చూడు నానా, మీ సిలబస్ చాలా ఈజీ.
అదే మా సిలబస్ చదివి ఈ మార్కులు తెచ్చుకుంటే ఓకే. మీ సిలబస్లో ఏం నేర్చుకున్నారు ఏవో గానీ ఆర్గ్యూ చేయడం మాత్రం బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు సంతకం పెడతారా లేదా నాన్నా? ఏ నేను పెట్టలేదంటే ఏం చేస్తావు? నేనే పెట్టుకుంటా. ఎలా? మీ సంతకం పెద్ద మ్యాటర్ ఏం కాదు, కోడిగల్ కిందాన్ని ఈసీజి తీసినట్టు ఉంటుంది. ఈ వయసులోనే ఫ్రాడ్ చేస్తావా? ఉండు, మీ హెడ్ మిస్ట్రెస్ కి ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తాను. అయితే మీరు పెట్టే ఫోర్జరీ సంతకాల గురించి నేను మీ హెడ్ ఆఫీస్ కి వచ్చి కంప్లైంట్ చేస్తా. ఓకే ఓకే, స్కోర్ ఇట్ మోర్ నెక్స్ట్ టైం. కాంట్ యు కమ్ ఫాస్ట్? ఉండు ఉండు, ఈ రోజు కూడా స్నానం చేయకుండా వచ్చినట్టుంది. బయలుదేరు. వచ్చేసావా? త్వరగా ఉండు. రిపోర్ట్ కార్డులో సంతకం తీసుకున్నావా? నేను చివరిసారిగా సంతకం పెట్టించుకుంది 5th స్టాండర్డ్ లో. మీ నాన్న వేలు ముద్ర. ఏమి పర్ఫ్యూమ్ లో మునిగొచ్చావా ఏంటి? అవునే, కుర్రాళ్ళంతా నా వెనకాలే పడాలని. వాళ్ళు రారు. రారా? వస్తారా? ఎవరి కోసం చూస్తున్నారా? మామా వస్తున్నారా? సూపర్. సూపర్ ఉన్నారా మామా? నువ్వు దియా మేడ్ ఇన్ చైనా మామా. రే, అది మేడ్ ఇన్ చైనా కాదురా, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఓ, ఇప్పుడు అలా అంటున్నారా? ఓ వావ్, తేజ్ ఇస్ కమింగ్ టు. ఓ, నాలుకేలాడేసుకుని వస్తున్నాడు వాడా. ఎవడే వీడు? కొబ్బరి తురిమేటప్పుడు తలపెట్టినోడ్లా ఉన్నాడు. వాడు నా చర్చ్ ఫ్రెండే. ఓ ఆమేన్. Hi. Hey babes. Hey Patricia. Last time Saturday church lo ninnu chusan, you look awesome. Cute child. Childa. Chankanesukoni adistade ante. Shut up. Meemanta ilage maatladukuntam. Oh, maatladukon. Thank you. Michael girl. Chustene telustundi Michael. Peru Michael le. Oh, peru Michael a? Yeah. Shall we go for a date? Now? Yeah, now. Nuvu vastava? Yeah. You can also come, child. Kamma? Yes. Nenu osthe naku emaina participation certificate istaru. Meere vellandi. Velli children's day ni enjoy cheyandi. Sorry, let's go. Oh, sure. God help me. టీమ్ లీడర్ బాగా విసిగిస్తున్నాడు మావా. ఏ అమ్మాయిల ఎంఎస్ వర్డ్ లో ఏం టైప్ చేసినా ఓ వావ్ స్వీట్ అంటున్నాడు రా. నేను జావాన్ రబ్బర్ లా లాగుతున్నా,
ఇంకా నువ్వు చాలా హార్డ్ వర్క్ చేయాలంటూ వెళ్ళిపోతున్నాడు రా. హోటల్లో పిండి రుబ్బేవాడు మనకంటే తక్కువ పనిచేస్తున్నాడు మామా. రాజదట్ మామా, మీకింకా పర్వాలేదు, నాకు వచ్చాడు చూసి ఎగ్ బోండగాడు అల్లాడిచ్చేస్తున్నాడు. వాడిని ఎందుకురా ఎగ్ బోండ అని పిలుస్తున్నా, దొర్లించిన ముంతలా ఉంటాడు అందుకనే. అది కాదు మామా, ఎందుకంటే అక్కడ చూడు, నాలుగు ఎగ్ బోండా తీసుకుని పైనున్న పిండిని మాత్రం తీసేసి ఎగ్గులు మాత్రం వట్టి చెడ్డీ వేసుకున్న వాళ్ళ దాక్కుంది అంటాడు. అందుకే మామా. మొహం చూసావా, యాంగ్రీ బర్డ్ లో వచ్చే పందిలా ఉంది, రియాక్షన్ ఒకటే. వాడింటి ఎగ్ని అంత మూడితో చూస్తున్నాడు. ఇంకా అమ్మాయిల్ని ఎంత మూడితో చూస్తాడో అర్థం చేసుకో. రోజు దట్రా, ఐ రోజు దట్. మన జీవితాన్ని ఎగ్ బోండాలా చేస్తారు మామా. నూనెలో పడేసి వేయించి పిండితోలు మొత్తం ఒలిచేసి వట్టి అప్రైజ్ అల్లి మాత్రం మింగేస్తున్నారా. నువ్వు అన్నది కొత్తగా ఉందిరా. థ్యాంక్స్ మామా, కొత్తగా ఉంది. థ్యాంక్ యూ మా. వాడు ఏమన్నా రేసిస్టరా? రాజా 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 దట్ రాజా. చీప్పు, నువ్వే ఉంటావు మామా. రే, మీ ఇద్దరు మాట్లాడుకున్నది అంత ముక్కదురా. అరే రే, చెప్పదు చెప్పదు చెప్పదు, భూతది సెన్సర్ బావా. ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్ రా, అందులో తేడా లేదు మామా. పోదాం రా రా, కన్ఫర్మ్ రా 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 రా, విడిగేదైంది. వెయ్, నమ్మండి రా. పోదాం. హెల్మెట్ దొంగిలించకండి, దొంగిలించి ఉపయోగిస్తే చుండ్రు వల్ల వెంట్రుకలు రాలిపోయే అవకాశం ఉంది, తర్వాత అమెజాన్ అడుగుల వల్ల కూడా మిమ్మల్ని కాపాడటం కుదరదు. ఐ థింక్ ఐ హావ్ ఫాలెన్ ఫర్ హిమ్. ఓ మై గాడ్, ఏమంటే? ఐ మీన్ వాడి మీద నీకు లవ్ ఎందుకు పుట్టింది? అయ్యో ఏంటి, మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ సెట్ చేసినట్టుగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని వదిలేసి నేను ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ అడుగుతున్నావు? ఓ, మరైతే ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి? వాణ్ణి లవ్ లోకి దించడం ఎలా? బిగ్ క్వశ్చన్ మార్క్. అవునవును, అతని లవ్ యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే చూడడానికి రానలా ఉంటాడు కదా. అవును, మనం చూడడానికి తుషాలా ఉన్నాం. ముయ్, అది కాదే. ఏంటది కాదే? హిస్ జస్ట్ అనదర్ గై. వాట్ సో ఇంప్రెస్ అబౌట్ హిమ్? అర్జున్ ఒక ఆర్డినరీ ఫెలో అంతేనే. సి, ఎప్పుడు ఎక్స్ట్రాడినరీగా డ్రెస్ చేసుకునే నీ మైకల్ ఒకరోజు ఆర్డినరీగా డ్రెస్ చేసుకున్నాడని నువ్వు కోప్పడ్డావు కదా, కానీ అర్జున్ ఎప్పుడు ఆర్డినరీగానే ఉంటాడు. ఏదో ఒక రోజు ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తాడు, ఆ రోజు నాకు థ్రిల్ గా ఉంటుంది. చిపోవే. నా ఉద్దేశం ఏంటంటే, డిసెంబర్ లో కురిసే వర్షం కంటే మే నెలలో కురిసే వర్షం బాగుంటుంది డార్లింగ్. అర్జున్, అర్జున్, మీ అమ్మగారి పరిస్థితి అలాగే ఉంది, ఎలాంటి రెస్పాన్స్ లేదు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అర్జున్, ఒక నిమిషం ఆగు. నువ్వేం చేయబోతున్నావు? అది అమ్మ గురించి ఏం నిర్ణయం తీసుకున్నావు? నా వల్ల కావడం లేదు, నా చెల్లెలు ఇలా బొమ్మలా పడుకోవడం నేను చూడలేకపోతున్నాను. నాలుగేళ్లురా, నాలుగేళ్లు కోమలో ఉంది, ఫ్రిడ్జ్లో ఉంచిన మాంసం ముద్దల. యాక్సిడెంట్లో పోయిన మీ నాన్న ఆయన పాటికి ఆయన హాయిగా వెళ్ళిపోయాడు. గవర్నమెంట్ మీ అమ్మకయ్య ఖర్చంత భరిస్తుందని తనని ప్రాణాలతో ఉంచి బాధ పెడుతుంటావా? చాలరా, నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదా? అమ్మని ఇలా బాధ పెట్టడం కంటే మనం మెర్సీ కిల్లింగ్ చేద్దాంరా. వద్దు, ఇంకొకసారి మాట మీ నోట్ నుంచి వచ్చిందో. అమ్మ తప్పకుండా కోలుకుంటుంది మామయ్య. ప్రతిరోజు తలకు నూనె రాసుకో, గడ్డం గీసుకో, షర్ట్ ఐన్ చేసుకో, షూ పాలిష్ చేసుకో అని నా ప్రాణం తీస్తుంది చూడు. నిజం మామయ్య, అమ్మ మామూలు మనిషి, మన కళ్ళ ముందు తిరుగుతుంది. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు, వెర్రి బాగులో నమ్ముతూ ఉండడం వల్లే నీతో పాటు మమ్మల్ని కష్టపెడుతున్నా. మా అమ్మని చేసుకోవడం నాకు పెద్ద కష్టమేం కాదు. కరెక్టేరా,
నీకు మీ అమ్మని ఇలా చూడడం పెద్ద కష్టం అనిపించడం లేదు? ఈ పరిస్థితుల్లో కూడా మీ అమ్మ లేచి తిరుగుతుందని నమ్ముతున్నావే, అదే నిన్ను ఎక్కువ కష్టపెడుతుంది. ముందు నువ్వు అది అర్థం చేసుకోవాలి. హాయ్. Who's this? మీ ఫ్యాన్ని చాలా రోజుల నుంచి మీ వెనకాల తిరుగుతున్నాను. లైక్ ఫ్యాన్ ఫాలోయింగ్? ఫ్యాన్ ఫాలోయింగ్? హలో, నేను తమాషాగా ఉందా? ఎవరు నువ్వు? ఐఎమ్ దియా. మీకు నేను ఎవరో తెలీదు, బట్ మీరు నాకు బాగా తెలుసు. ఓ, ఆసి? నో, యు డెంట్ సీ మీ యాక్చువల్లీ. నేను క్రేజీ మీ మీద. ఇది కల కాదు కదా? ఈవినింగ్ మీట్ అవుదామా? తప్పకుండా. టైం? 4:00 నెహ్రూ పార్క్. కూల్. అది నా ఆఫీస్ పక్కనే. తెలుసు, అందుకే అక్కడికి రమ్మన్నాను. ఓకే, ఫైన్. వచ్చేటప్పుడు వీలుంటే ఒక చాకీ, డైరీ మిల్క్, లెట్స్ మీట్ విత్ ద స్వీట్. ఓహో, డైరీ మిల్క్? అండ్ బ్లూ షర్ట్ వేసుకురండి, ఆ కలర్ మీకు చాలా బాగుంటుంది. బ్లూవా? థ్యాంక్ యూ. బాయ్. ఎప్పుడు వచ్చారా? ఎంతసేపు మాకు ఇంగ్లీష్ లో సినిమా చూపించావు కదా. అదే వీడు మోహన్ చూడు, పులిసిపోయిన అన్నని వాసన చూసినట్టయింది. పాపం రా వీడు. వదిలేరు మామ, మన ఇష్టాన్ని ఎస్టాబ్లిష్ చేసాం అంతే. సరే, బ్లూ కలర్ షర్ట్ ఉందా సార్? ఒక బ్లూ కలర్ షర్ట్ పార్సెల్. క్యా భయ్యా, ఈ దుష్మన్ క్యా కర్తా హై? ఒకవేళ మంచి ఫిగర్ పడిందేమో. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. నేనే వాన్ చేశాను, ఐ మీన్ ఫోన్ కూడా చేసింది నేనే. బూజు తులిపెక్కరకి చీపురు కట్టట్లేదు. మామ, మరి అంత పెద్ద జోక్ కాదు రేది. అరే ఏమిందిరా, ఏంటి? వచ్చా?
నోకరా? అలాంటిదేం లేదు. ఇంకెళ్ళు. హలో. హాయ్. నువ్వా? యా దియా. ఏంటి నంబర్ కొత్తగా ఉంది? ఇదా, ఇది మా నాన్న ఫోన్ నంబర్. మళ్ళీ ఫోన్ చేసి తిరిగించుకోండి. నాకేం పని లేదనుకున్నావా? లేదనిగా అలా అన్నాను. విసుక్కోకండి విసుక్కోకండి. అవును, నిన్న కాల్ ఎందుకు అటెండ్ చేయలేదు? నిన్న కొంచెం బిజీ. ఓ, బిజీనా? ఇంకా నయం ఇప్పుడైనా అటెండ్ చేస్తారు, లేకపోతే ఇంటికి వచ్చేస్తుందండి. ఇంటికా? వచ్చి చూపించినా? అదంతా వద్దు కానీ ఏంటి విషయం చెప్పు. ఏం లేదు, నేను ఫ్రీగానే ఉన్నాను. ఈవినింగ్ మీట్ అవుదామా? నేను బాగా బిజీ. ఏం బిజీ? పనులేని బిజీయే కదా. ఉత్తుత్ వస్తా కదా చెప్తా. ఇదిగోండి చాకీ. వద్దు. నన్ను ఇస్తే తీసుకోరా మీరు? థ్యాంక్స్. సరే, ఆ రోజు ఫోన్లో క్రేజీ అన్నావు కదా, అంతేనా ఇంకేమైనా ఉందా? ఉంది. చచ్చనుకో. చాలా సంతోషంగా ఉంది. నా చుట్టూ 10,000 సీతాకొక చిలకలు ఎగురుతున్నట్టుంది. నీ చుట్టూ అలాంటివి ఏమి ఎగరట్లేదా? ఇక్కడ ఒక కాకి కూడా ఎగరట్లేదు. నీకు నాకు సెట్ అవుతుందంటావా? తప్పకుండా. మీరు తక్కువ మాట్లాడతారు, నేను ఎక్కువ మాట్లాడతాను. మన ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉంటుంది. హిట్ అయిన సినిమాలు చూడట్లేదా? ఇదే ఫార్ములా వర్కౌట్ అయి ఉంటుంది. ట్రస్ట్ మీయా. ఒక విషయం చెప్పు, నువ్వు ఇంటరే కదా చదివేది, ఇవన్నీ మనకు వర్కౌట్ అవ్వవు కానీ కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచించు. అగైన్ దట్స్ ట్రూ, బట్ మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను ఆన్సర్ చెప్పగలను. ఆ మెచ్యూరిటీ లెవెల్ చాలు మీకు. నటికి సమాధానం రెడీగా పెట్టుకున్నట్టు. ఎస్ యువర్ ఆనర్. బట్ యు నో వాట్, నాకు నువ్వు అస్సలు నచ్చలేదు. నువ్వు చిన్నపిల్లవి, బుడంకాయలో ఉన్నావు, కింద ఎక్కడున్నావో వెతుక్కోవాల్సి వస్తుంది. ప్రాక్టికలీ దిస్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది వర్కౌట్ అవ్వద్దు. నేను చెప్పేది నీకు అర్థమైందో లేదో కూడా నాకు తెలీదు, బట్ ద ఫ్యాక్ట్ ఈస్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ ట్రాప్. హోప్ యూ గాట్ మీ. ఏం కావాలి నీకు? అర్జున్, నేను ఓకే, ఒకసారి నన్ను మీట్ అవ్వాలి ప్లీజ్. అదేం కుదరదు. అలా మాట్లాడు అర్జున్ ప్లీజ్. హే, ఓకే ఒకసారి.
ఒక్కసారి సరే ఏడోక ఇదే చివరి సార్ ఏంటి నువ్వు దాన్ని తలుచుకుంటున్నావా నా వల్ల కావట్లేదే పడిచేత ఎలాగైనా ఓకే అనిపించాలి షబా నాకు తెలియక అడుగుతాను అదేం లవ్వే పట్టించుకున్నోడు కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడే లవ్వు లవ్ చేస్తున్నానని కాదే లవ్ చేస్తున్నానని కాదు ఇప్పుడు మనం ఒకరికొక విషయం చెప్పి వాళ్ళ చేత ఓకే అనిపించాలంటే వాళ్ళు మన కోసం సరే అనేంత వరకు పోరాడాలి అందుకు కూడా పోరాడకుంటే మనం బతకడమే వేస్ట్ ఓ జీసస్ చెప్పు తొందరగా చెప్పు నిజంగానే నేను మీకు నచ్చలేదా ఎన్నిసార్లు చెప్పమంటావు నచ్చలేదు ఏ అంటే నువ్వేమో చిన్నపిల్లలా పొట్టిగా ఉన్నావు నేను పొట్టిదాన్ని వెల్ అలా కూడా అనుకోవచ్చు కానీ విషయం అది కాదు నువ్వు నార్మల్ హైట్ కంటే తక్కువ నేను నార్మల్ హైట్ కంటే ఎక్కువ ప్రాబ్లం అది కాదు నేను సుమారైన ఫిగర్ని అదే కదా వెల్ సి నువ్వు సుమారు ఫిగర్ ఏం కాదు సూపర్గా ఉంటావు బట్ మ్యాటర్ అది మాత్రం కాదు వయసే కొంచెం ఇబ్బంది అది ఇప్పుడే ఇవాళ నుంచి పదేళ్ళు పోతే అది ప్రాబ్లం నన్ను పదేళ్ళు ఎదురు చూడమంటావా అది కాదు ఏంటి అది కాదు దియా స్టాప్ ఇట్ ఇట్స్ ఆ ఫిల్మీ డోంట్ గివ్ మీ రీజన్స్ నీ లవ్ చాలా చైల్డిష్ గా ఉంది దయచేసి నన్ను అర్థం చేసుకో నన్ను వదిలి చెప్పు చెప్పు ప్రయత్నిస్తాను ఎక్కువగా స్మోక్ చేయకండి మేబీ ఇట్స్ ఫిల్మీ మీరు చేస్తూ నన్ను చంపకండి బాగా ఆలోచించి చెప్పండి రేపు ఒకసారి మీట్ అవుతాం స్వచ్ఛ భారత్ నువ్వు మొత్తానికి చెత్తను కలకడం మొదలెట్టావు పగడోగా రాజా
ఏం చేస్తున్నావు నాన్న టీ వేడి చేస్తున్నాను రే తింగరోడా టీ ఎవడైనా కళ్ళలో వేడి చేస్తాడా ఉచ్చి ముదిరినట్టుందా రే ఇక మనకి పప్పు సాంబారు పాల కుక్కర్లోనే అరే మామ కాఫీ లేలో నాకే పాపం అనిపించిందిరా ఏంటి మామ సడన్ గా హ్యూమన్ బీయింగ్ లా మాట్లాడుతున్నావు ఊరుకోండ్రా చూడరా ఊరికే ఉన్నవాడిని గోకదలింది ఎంతైనా అమ్మాయిలు అమ్మాయిలేరా సారాను కూడా సర్బత్ చేసేస్తారు ఏంటి మామ నైట్ సారాయే సర్బత్ రే 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 నట్టించకరా ఏం ప్రయోజనం లేదు చెప్పొస్తాడు కదా హే హాయ్ 2 మినిట్స్ వెయిట్ చేస్తావా తను వచ్చేస్తుంది కీ ఇచ్చిన బొమ్మలా నడుస్తుంది బాలే ఫ్రెండ్ కోపం తెచ్చుకోకు మా ఫ్రెండ్ చెప్తుంటాడు ప్రేమలో ఉన్న వాళ్ళు కోపం వచ్చి తిట్టుకున్నా సరదాగా తిట్టుకున్నా వాటి గురించి పట్టించుకొని పెద్దగా బాధపడరని ఒక రోజుకి 20 సార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నా 1-2 సార్లే మనస్ఫూర్తిగా చెప్తారంట అందువల్ల తమరు చెప్పదలుచుకున్నది ఏమిటో ఐ లవ్ యూ అదేంట్రా అంత టెర్రర్ గా చెప్తున్నావు నా బిలోంచి వచ్చింది అందుకే అలా ఉంది నా మైండ్ వాయిస్ లో నాకు నేనే చెప్పుకుంటున్నా అమ్మ అందంగా ఉంది కదా
ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, అమ్మని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఏడుపులతో హడలెత్తిచ్చేస్తూ ఉంటారు. నువ్వు ఒక్కదానివే కొంచెం డిఫరెంట్గా అడిగా. ఇప్పుడు తెలిసింది. ఆ రోజు నేను లేట్గా వచ్చానని రోడ్ మీద నిలబెట్టావు చూడు, అప్పుడు నీ షర్ట్ నుంచి హాస్పిటల్ వాసన వచ్చింది. ఇంకొద్ది రోజులే, అమ్మకి నయమైపోతే ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. కాకుంటే ఎప్పుడు నయమవుతుందో తెలీదు. ఆంటీ, ఐ యామ్ వెయిటింగ్. రొమాంటిక్ సినిమాకి తీసుకెళ్తావా? వెళ్ళొచ్చు, నన్ను పంపిస్తారు, నిన్ను మాత్రం పంపరు. ఓ, అది ఏ పోనీ, ఏదైనా కార్టూన్ సినిమాకి వెళ్దామా? వెళ్దాం. ఇంకా ఎన్నాళ్ళు సందేలలో నడిపోడే కూతుకు అన్నా ఈ దారినే కదా వెళ్తున్నావు. అది బండి పడగల, కొంచెం డ్రాప్ చేయన్నా ప్లీజ్. సరేరా. నువ్వెవర్రా? కిటికీ పెట్టద్రా. నేను చెప్పిన చోటుకు పోని, త్వరగా. నాది మీ ఊరే. అది ఇతనితో ఎందుకురా చెప్పడం? భయపడ్డాడు మామ, వదిలేరా. ఎవర్రా మీరు? కామెడీ పీసులో ఉన్నారు మామా. మన ఒళ్ళని తీసుకొస్తున్నారు. ఏ కదులుకుండా వచ్చే, ఇరుగ్గా ఉందిరా. ప్లాన్ సక్సెస్, ఓవర్. అంతేనా? సూపర్ రా. అసలు మ్యాటర్ ఇకపైనే బాగా కోఆపరేట్ చేయి. ఏంటి, ఓకేనా? ఏంట్రా కామెడీ చేస్తున్నా? ఇప్పుడు పోజ్ ఇవ్వండి. రే, ఇప్పుడు కూడా మేము కామెడీ వల్ల కనిపిస్తున్నావా? లేదన్నా, ఇది నీరే కదా, మీరు ఏదైనా చేయి. ఆ భయం ఉండాలి, చిట్టబ్బాయ మజాక. నువ్వు వెయిట్ మావా. అదే భయంతో దియాని మర్చిపో. ఏంటి అర్థమైందా? దియానా? తనకి నీకు? అవును, దియాని నేను లవ్ చేస్తున్నా, వన్ సైడ్ గా. సో వదిలే. వదలకుంటే వదిలేలా చేస్తాం. రే, నోరు బుక్కల నుంచి. ఏంట్రా నీ ప్రాబ్లం? ఏం నీ ప్రాబ్లం? రారైటు, రారైటు. పెద్ద జబర్దస్త్ సాధుల పంచులు కొనుకుంటాడు. ఇలా చూడు, నీది లైలా మజ్ను ప్రేమో కాదో నాకు తెలియదు, కానీ మాకు ఇది పరువు సమస్య. పీవీసీ స్కూల్ పిల్లలు 13 మంది, దియా చదివే స్కూల్లో నిఘా పెట్టారు, కానీ మా స్కూల్లో 12 మందికే మనుషులు ఉన్నారు. ఇప్పుడు నా లవ్ చిట్టబ్బాయి లవ్ సక్సెస్ అయితేనే కదా కౌంటింగ్ ఇంక్రీస్ అవుతుంది, మేము టఫ్ ఇవ్వగలం. అంటే స్టేట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ లాగా ఫిగర్ ని కనెక్ట్ చేసుకోవడానికి ఏ స్కూల్ ఫస్ట్ అని మీలో మీ కాంపిటీషన్ అంతేనా? అది సరే అన్న. ఇదంతా ఇయర్లీ బేసిసా, మంత్లీ బేసిసా? మామా, ఇది టూ మచ్. ఏంటి కిండలా? కావచ్చు. ఓ, ఎటకారమా? అవును, నీ వయసు ఎంత? 25. 25? దియాకి 16 పుడితే 17 వచ్చాయి, అంటే 8 తేడా. నాకు 17 వచ్చాయి, కానీ మా పెద్దక్కకి 25 వచ్చాయి. అదే 8 తేడా మామా, కానీ నేను తను అక్కనే పిలుస్తాను. అక్కనేగా పిలుస్తున్నాను. నేను చెప్పాలనుకుంది అర్థమైంది కదన్నా? మా ఫోన్ లాక్కరా. ఐఫోన్ ఇది ఉండబట్టేగా నువ్వు తీయతో మాట్లాడుతున్నావు?
అది రండ్రా కొట్నా కొడతాడు రారా. చాలు మామా, ఆడ అసలే చిరాగ్గా ఉన్నాడు. అది కాదు మామా, మనడికి హీరోయిన్ పొట్టి దొరికింది అనుకుంటే వీళ్ళని కూడా పొట్టి పొడగ్గా దొరికాడంట్రా. నేనే కంట్రోల్ చేసుకోలేక మూసుకున్నాను. నేను గట్టిగా నవ్వానంటే ఊరంతా గగ్గోలు అవుతుంది. చూస్తావా, లేకపోతే ఏంట్రా, ఆఫ్టర్ ఆల్ బచ్చగాళ్ళ దగ్గర అవమానాలు పాలయ్యొచ్చు. లాగిన్ నాలుగు పీక్కుండాల్సింది కదా. అవునరా, వాళ్ళ చేత తన్నులు తిని రావడం కంటే వాళ్ళని కొట్టడమే అసహ్యం. ఆ పిల్లలతో పోటీ పడకూడదు, గుణపాఠం నేర్పాలి. అది నేను చూసుకుంటాను. ఉంది అంకిల్, అంకిల్ మీ డియానే ఫోన్ చేసింది అంకిల్, వెళ్ళి మాట్లాడండి అంకిల్. హలో, నీ ఫోన్కి ఏమైంది అర్జున్? అది నా ఫోను కింద పడిపోయింది, సర్వీసింగ్ ఇచ్చాను, 2 డేస్లో వచ్చేస్తుంది. ఓ, అయితే అప్పటి వరకు వివేక్ అన్న ఫోన్కి కాల్ చేయనా? వివేక్ అన్న ఫోన్కి కాల్ చేయనా అని అడిగా. నాది వర్ది, నాది వర్ది ఒకటే వయసు, వాణ్ణి మాత్రం అన్న అంటారు. ఏంటి, ఏంట్రా తిక్కలోట్లా మాట్లాడతావు? నువ్వు వేరు, అతను వేరు. ఓ సరే 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 సరే, ఇక మీదట వాళ్ళిద్దరిని అన్న అని పిలవకూడదు, సరేనా? ఎందుకు పిలవకూడదు? వాళ్ళు నాకంటే చాలా పెద్దవాళ్ళు అర్జున్, అలాగే పిలవాలి. సరే సర్లే, నువ్వు మారు, రేపు చూద్దాం. బాయ్. అన్నా అన్నా రాన్నా, నీకొక కథ చెప్తా వినరన్నా. నాది వాగుడు వాగుడు కాదన్నా. మై ఫీలింగ్ ఫీలింగ్. ఏంట్రా నీకు అలా? సారీ రరే, రే ఐ డిడ్ మీన్ టు హిట్ యు, ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ రే. రే 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 బా, కావాలంటే నువ్వు కూడా కొట్టరా. అదేంట్రా పుసుకుని కొట్టేశా? రే కొట్టుకోద్రా మావా, మనమందరం ఫ్రెండ్స్ రా. కొడితే కొట్టవలే, ఐఎమ్ సారీ రా. ఏ చాలు వదలరా, ఇంతవరకు 7 సార్లు సారీ చెప్పాను, నిన్ను క్షమించడం కుదరదు. కోపం తగ్గని క్షమిస్తాలే. రే రే, మామా ఎవరు మామా? అది రే ఎవరో చెప్పరా. నేనేరా మామా? నువ్వా? నాది పోస్ట్ పెయిడ్ కనెక్షన్, బిల్ పే చేయలేదు, అవుట్ గోయింగ్ వెళ్తుంది లేదని చెక్ చేస్తున్నా. వెళ్తుంది వెళ్తుంది. దగ్గర అడుకునే వాళ్ళంతా పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకుంటే ఇలాగే ఉంటుంది. బిల్లు కట్టే సీన్ లేదు కానీ పోస్ట్ పెయిడ్ అంటే ఇలా చూడు, రైమింగ్ లో ఉంది కదా అని అర్థం పర్థం లేని కౌంటర్ వైపు ఫోన్ తీసుకెళ్లి సెప్టిక్ ట్యాంక్ లో పడేస్తా. నాతో పెట్టుకోక, సిమ్ లో పెట్టరా మాడిపోతుంది. అవునవును, ఇక్కడ మాత్రమే మాడిపోతుందా? ఏంటి నగరాలా? నాకేం సార్, నగరం మానేసి వెళ్ళి హార్డ్ వర్క్ చెయ్యి, సరేనా? పో పో పో. పంది మొహం వీడును. రే మామా, దియాన్ రమ్మన్నావా? మరెందుకు రా, కింద వెయిట్ చేస్తుంది. హే తింగర తన, ఆఫీస్ కింద కూర్చో, ఎవరైనా చూస్తే. అందుకే రా, ఎవరికి తెలియకుండా చాటుగా నిల్చున్నాను, ఎలా ఉంది ఐడియా? అబ్బబ్బబ్బా, నీ తెలివితేటలకి నువ్వే చప్పట్లు కొట్టుకోవాలి. పైనుంచి చూస్తే నువ్వు బాగా కనిపిస్తావు. ఆల్రెడీ 2nd ఫ్లోర్ లో ఎవరా పిల్ల అని అడుగుతున్నారు. ఏంట్రా నిన్ను చూడాలని వస్తే ఏదో యాంగ్రీ బర్డ్ కి వాయిస్ ఇచ్చేవాళ్ళు అరుస్తున్నావు. ఏ ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేవా? ఉండలేను. ఉండలే సరే చెప్పు. రాగానే బౌబావ్ అని అరిచి ఇప్పుడేమో బటర్ బిస్కెట్ తిన్న కుక్కలాగా వెనక్కి నక్కుతున్నావు. మొహం చూడు మొహం. ఏయ్ నన్నేం చేయమంటావే, అయినా నేనేం బటర్ బిస్కెట్. వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? గెస్ వాట్, నేను భలే లక్కీ తెలుసా, ఇంతవరకు నాకెవరు ప్రపోజ్ చేయలేదు. నువ్వు నా లైఫ్ లోకి వచ్చాక
ఐదు ప్రపోజల్స్. అందులో బీబీసీ స్కూల్ పిల్లలు ముగ్గురున్నారు, వాళ్ళలో చిట్టబ్బాయి కూడా. ఏంటి ఈ బోరిగాడికి ప్రపోజ్ చేశాడా? వెయిట్ వెయిట్ వెయిట్, వాడు నీకు తెలుసా? లేదే, నాకెలా తెలుసు? బీబీసీ స్కూల్ పిల్లలు అన్నావు కదా, వాళ్ళంతా పోరం బోకులు అని విన్నాను. అయినా వాళ్ళ సంగతి మనకెందుకు? పోరం బోకులు అని అనలేము, కానీ అదొక స్టైల్. మా స్కూల్ అమ్మాయిలంతా ఆ స్కూల్ అబ్బాయిలు ప్రపోజ్ చేస్తే వెంటనే ఓకే అనేస్తారు. అంతేకాదు, వాళ్ళు బాయ్ ఫ్రెండ్స్ గా ఉంటే ఎవరు ఏ అమ్మాయిని అల్లరి పెట్టలేరు, ధ్వంసం చేసేస్తారు. నువ్వు ఇలాగే చెప్తుండు, చివరికి వాళ్ళే నిన్ను ఇబ్బంది పెడతారు చూడు. అప్పుడు నువ్వు వాళ్ళని ధ్వంసం చేసేస్తావుగా? నేను చేసేయచ్చు, ఈజీయే, ధ్వంసం చేసేద్దాం, చిన్న పిల్లలే కదా. అది చూడు, అక్కడెవరు లేరు కదరా. అదే కదా నేను చెప్తున్నాను, అక్కడెవరు లేరు అన్నట్టు వాళ్ళతో గట్టిగా చెప్పేసి, నేను ఏరియాల మాసు, నీ వెంట పడితే గొడవ అవుతుందని ఇవన్నీ నీ మాటలుగా చెప్పేసే, సరేనా? ఇదే మ్యాటర్ నేను చెప్పాననుకో, భయపడతారు చిన్నపిల్లలు కదా. పర్వాలేదు అర్జున్, ఉండని, రీఛార్జ్ కి వాటికి ఉపయోగపడతారు. నువ్వు తోడుగా వెళ్ళచ్చుగా. అది కాదు, నీ ఖర్చు తగ్గిద్దామని. అంత అవసరం లేదులే, రీఛార్జ్ చేయించుకోవడానికి ఒక మనిషి కావాలంటే వెళ్ళి వాడిని పెళ్లి చేసుకోపా. హెచ్చాత్రువా అర్జున్, అర్జున్, ఏ అర్జున్, ఆగు, పెళ్ళకు చెప్పేది. ఏ రే రే, ఇదిగో నీ యాప్రాసి. మానేసా కదరా నువ్వు, మళ్ళీ మొదలు పెట్టావా? సింక్ అవుదరా బాబు, నాకు తనకి అస్సలు సింక్ అవ్వదు. ఏంట్రా నీ ప్రాబ్లం? ఆ బచ్చాగాడు ఉన్నాడే, వాడు వెళ్ళి దీనికి ప్రపోజ్ చేశాడంట, వాడు చేసిన పొరం బొక్కతనం దీనికి స్టైల్ గా అనిపిస్తుందంట, అందుకే అన్నాను వాడి స్టైలే నీకు నచ్చితే వెళ్ళి వాడిని పెళ్లి చేసుకోమని. ఇదంతా చైల్డిష్ గా లేదు? స్కూల్ పిల్లలకి లవ్ ఏంట్రా? ఏంట్రా? ఏం లేదు మావా, నేను కూడా అప్పుడు అదే చెప్పాను, నువ్వే మెచ్యూరిటీ అది ఇది అంటూ నేను మాట వినలేదు. ఇప్పుడు ట్రెండే వేరు మావా, వయసులో పెద్దవాళ్ళని లవ్ చేయడం కామన్, అవే కథలతో సినిమాలు తీస్తున్నారు, సూపర్ హిట్ అవుతున్నాయి. నీ ప్రాబ్లం ఏంటి తెలుసా? ఒక చిన్న పిల్ల, థ్యాంక్ యూ, బాగా చిన్నపిల్లని లవ్ చేయటం, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, విడిపోండి. ఏంట్రా ఏంట్రా పిచ్చోళ్ళ వాగుతున్నావు? అయ్యో మావా, నేను నిజమే చెప్తున్నాను, నీ మంచి కోసం చెప్తున్నాను రా. ఏంటి ఇది నా మంచికి పెద్ద చెప్పొచ్చే పోరా? నువ్వే కదా పిల్లతో వాణ్ణి పెళ్లి చేసుకోమని చెప్పావు, మరింకేంటి? అది ఏదో కోపంలో అనేశాను, తన్ని భయపెడదామని. రే ఏం పోతున్నాడు రా వీడు, ఉండు, అర్థం కాలేదు మావా. అదేరా, నేను తనని బెదిరించింది, తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందేమో అన్న భయంతో. నాకే అర్థం కాలేదురా, ఇక్కడి నుంచి మాట్లాడాను, ఇక్కడి నుంచి మాట్లాడాను అని. ఏంట్రామా, ఇక్కడి నుంచి మాట్లాడితే నీకు ఏమైనా వాంతులు వస్తాయా? రే వదిలేరా, వాడు ఎక్కడి నుంచి మాట్లాడితే ఏంటి, మాట్లాడి. నువ్వు కూడా బావా, అదేంటో నాకే తెలియకుండా చాలా సీరియస్గా లవ్ చేశాను రా, చాలా లేకపోతే నాకు భయం వేస్తుందిరా. భయం వేస్తుందిగా, భయం వేస్తుందిగా, అయితే ఖచ్చితంగా మీ లవ్ బ్రేకప్పే. స్టాటిస్టిక్స్ మామా, వెరిఫై డేటా. ఏంట్రా మమ్మల్ని విడదీయాలని చూస్తున్నావా? నిన్న నేను కొట్టానని కదా. ఛీ ముయిరా, నాకు మీసాలు గడ్డాలు వచ్చే దియలాగా చిన్నపిల్లాడు కాదు. రే వదిలేరా, వాళ్ళని ఎందుకు విడదీయాలని ట్రై చేస్తాం, ఫ్రీగా వదిలే. ఇంకరోలా మాట్లాడుకు. ఈ ఫోటో అంటించింది ఎవరు? నేనే. 300 భాగం ఊడింది కదా. అవును. ఇప్పుడు ఏం చేస్తావు? పీకేస్తాను. అదే కదరా మామ, నేను చేస్తుంది, వదిలితే 2 నెలల్లో విడిపోతారు, నేను 2 రోజుల్లో విడగొడుతున్నాను, టైం సేవ్ చేస్తున్నాను రా. వాట్ ఈస్ దిస్, యూ డోంట్ అండర్స్టాండ్ అబౌట్ మీ మామా? నువ్వు ఆ దేవుడి లెవెల్కి నెక్స్ట్ లెవెల్ మామా, ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యు. కిచెన్ అయ్యారా, ఆ ఫోటో నా లైఫ్ ఒకటేనా? ఇప్పుడే రా మామా పాయింట్కి వచ్చావు, కరెక్ట్ పాయింట్కి వచ్చావు. ఒక ఫోటోని ఊరికి వదిలిపెట్టలేదంటే ఇది లైఫ్ రా, ఊరికి వదిలిపెడతానా, ప్రాణం ఇచ్చానా సరే. పెద్ద పోటుగాడు. ఏంట్రా మీ ఇద్దరం జీవితాంతం కలిసి ఉండలేమా? మామా మ్యాటర్లో ఉన్న డెప్త్ నీకు అర్థం కాలేదురా. సరే ఇప్పుడు దియాన్ని తీసుకొచ్చి ఆఫీస్లో ఇంట్రడ్యూస్ చేసావు అనుకో. నేనెందుకురా ఆ పిల్లని నా మనిషిని ఇంట్రడ్యూస్ చేయాలి? చేసావే అనుకో. ఏంట్రా
ఒక స్కూల్ పిల్లని తీసుకొచ్చి ఆఫీస్ లో గర్ల్ ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేయగలవా? చేస్తాను. చేస్తావా? అసహ్యంగా ఉండదు? ఉండదు. నీకుండదేమో మాకుంటుందిరా. నా ఫ్రెండ్ స్కూల్లో చదువుతున్నామని ప్రేమిస్తున్నాడు. ఓ వింటానికి ఎంత జండాలంగా ఉందో తెలుసా? తప్పు మామా. ఒకవేళ దియా కనుక నా తోడబొట్టిన చెల్లయి ఉంటే మా ఇంట్లోనే ఒప్పుకోరు మామా, ఛాన్సే లేదు. నేనే దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసేవాడిని. విను, చిన్నపిల్లరా. అంటే పెదరాడి తమ్ముళ్ళ మొహం మార్చుకో. ఊర్లో ఉన్న సమస్యలన్నీ నీ మెడకే చుట్టుకున్నట్టు నిన్న ఏదో ఊరు నుంచి వెళ్ళేసినట్టు. నన్ను ఎందుకు వెళ్ళేస్తే? చూబ్బే, నా నుంచి తను ఎందుకు విడిపోతుందిరా? పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు. రే, ఆ పిల్లకి నిదానంగా నచ్చ చెప్పరా, తప్పకుండా అర్థం చేసుకుంటా. ఏంట్రా చెప్పేది? ఏం చెప్పినా సరే అర్జున్ 10 ఏళ్ల తర్వాత ఇదేం పెద్ద ప్రాబ్లం అనిపించదు అంటుంది. ఇంకేం చెప్పా? అదే చెప్పరా. అయితే అదే చెప్పు, 10 ఏళ్ల తర్వాత కలుద్దాం, ఇప్పుడు విడిపోదాం అని. మీరు విడిపోతే మీ ప్రేమ ఎంత పెద్ద కామెడీ అప్పుడు తెలుస్తుంది. రాస్కెల్, వెళ్ళి చెప్పు మామా. చెప్తానులే. సడన్ గా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అదే, ఆ అబ్బాయిలో చదువు ఆగిపోకూడదు కదా, అందుకే. నా మీద అంత కేరా? ఇలా చూడు అర్జున్, విడిపోయి కలుస్తారంటే నాకు నమ్మకం లేదు. సడన్ గా నాకేమన్నా అయితే, ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఎందుకురా విడిపోయామని నువ్వు నిన్ను బాధపడకూడదుగా. ఎవరే నీకు ఇలా మాట్లాడడం నేర్పింది? ఏ, ఇంటర్ చదివే పిల్ల అంటే మొద్దులా ఉంటుంది అనుకున్నావా? అనుకున్నాను. నువ్వు అన్నది కూడా కరెక్టే, నేను ఎక్కువగా దమ్ము కొడతాను కదా, క్యాన్సర్ వచ్చి చచ్చినా చావచ్చు. నొప్పిగా ఉందా? లేదు. కానీ నాకుందే. అక్కడ? ఇక్కడ. అయ్యోయ్యో, ఈ చేత్తోనే కదా కొట్టావు. మళ్ళీ మొదలు పెట్టావా? ఇప్పుడే 2 రోజుల నుంచి లైట్గా కడుపు మండుతోంది. ఈ సిగరెట్లన్నీ ఒక దగ్గర చేర్చి తగల పెట్టాలనిపిస్తుంది. ఏంటి వీటి మీద నీకు అంత కసి? నా కోసం ఒకరోజు పరిగెత్తుకుంటురా, అప్పుడు తెలుస్తుంది. తెలుస్తుంది తెలుస్తుంది. అదే కదా నేను చెప్పాను, క్యాన్సర్ వచ్చి చచ్చి. ఏదైనా వస్తే అది నాకే రావాలి, నీకు కాదు అర్జున్. ఎవరిని అడిగినా లైఫ్లోకి వచ్చేవి, కానీ ఒకటి అక్కడి నుంచి చూసినప్పుడే ఇది తప్పుగా అనిపిస్తుంది. నీ పక్క నుండి నీకు తోడుగా ఉన్నప్పుడు ఏది తప్పనిపించట్లేదు. నాకే చాలు. ఇదేరా జరిగింది? మీ ఇద్దరు సంతోషంగా ఉంటే అదే మాకు సంతోషం రా. నువ్వు కాన్ఫిడెంటే కదా? ఖచ్చితంగా రా. అయితే ఇంకే ఫ్రీగా ఉండు, చూసుకుందాం. అయ్యో, ఏంట్రా నువ్వు క్లైమాక్స్లో వచ్చి ట్విస్టోకి ఇష్టం ఇస్తావు అనుకుంటే ఫస్ట్ హాఫ్లోనే పుసుకు మన మారిపోయావు. ఏయ్, నేను బేసికలీ చెడ్డవాడిని కాదురా. మరెందుకు బొచ్చు పీకడానికి వాళ్ళని విడగొట్టాలని చూసావు? అది ఒక ఫీలింగ్ రా. ఏం ఫీలింగ్? అదేరా, బుసబుసని పొంగుతుంది కదా, పాల పొంగ. అది కాదురా, లవ్లో సరసాలు అది పుస్సు పుస్సు పొమరేయండాగా. అదేరా ఒక పుస్సు. మామాడు ఏదో పొజిషన్ గురించి మాట్లాడుతున్నాడు. అదేరా కరెక్ట్. అచ్చే చేయదులు. ఓ నువ్వు వాటైపా. మామా మధ్యలో టేబుల్ ఉండడం వల్ల తప్పించుకున్నావు. కీప్ డిస్టెన్స్ బా ప్లీజ్, కొంచెం దూరంగా ఉండు. మరియు ఓవర్గా పోతున్నారా? రే, లవ్లో అది అది ఉండొచ్చు, కానీ ఫ్రెండ్షిప్లో మాత్రం ఉండకూడదరా? ఫిగర్ కోసం ఫారెన్ సర్కి తెచ్చే ఫ్రెండ్నే కట్ చేస్తారు. నేను ఆఫ్టర్ ఆల్ లోకల్ ఓరగే కాడిని. నువ్వు అన్నది కొత్తగా ఉంది మామా. రే రే, ఎందుకురా ఏదేదో మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంట్రా ఆ మినీ మెయిల్స్? నీ లైఫ్లోకి వచ్చాక 3 సార్లు ఫేస్బుక్లో ప్రొఫైల్ పిక్ చేంజ్ చేశాను, ఒకసారన్నా లైక్ కొట్టావా? నా ప్రొఫైల్ పిక్ కూడా లైక్ కొట్టలేనంతగా ఏం పీకుతున్నావురా? అవును మామా, నా ఫోటో కూడా నువ్వు లైక్ కొట్టలేదు తెలుసా? నా ప్రొఫైల్ పిక్ లైక్ కొట్టింది 3 ముగ్గురా. మేము ఇద్దరం, ఆ థర్డ్ పర్సన్ నేనేరా, ఇంకెవరు?
కరెక్ట్ కరెక్ట్. నువ్వు కూడా లైక్ కొట్టలేదు కదరా, ఒక హ్యాండ్ తగ్గింది. సరే అది కూడా వదిలేరా. యాజ్ యూజువల్ బావ, మనం వాట్సాప్ లో గజ గజాన గ్రూప్ పెట్టుకున్నాం, అందులో చాట్ చేసి ఎన్ని రోజులైందిరా, అందులో పెట్టిన వీడియో మాత్రం చూస్తా, నువ్వు రిప్లై చేస్తేనే కదరా తెలిసేది మనం సింక్ లో ఉన్నావో లేదో. అందుకే అంటున్నా అర్థమైంది కదా. చచ్చిపోతాం తెలిసే కదరా దమ్ము కొడుతున్నా. ఈ మధ్య నువ్వు దమ్ము కొట్టడానికి కూడా నాకు కంపెనీ ఇవ్వడం లేదురా. మామా అయిపోయిందా? ఏంట్రా సూట్ అవలా? సర్లే గానీ ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చు? రే ఏంట్రా మీకు తెలీదా నేను సంతోషంగా ఉంటే అన్ని కొంటాను కదా, అందుకే బావా. ఎప్పటి నుంచో కాస్ట్లీ ప్యాంట్ కొనుక్కుందాం. రే బావా రే, నేను రెండు చెడ్డీలు కొనబోతున్నాను నాకు. దానికి ఎందుకు మమ్మల్ని పిలుచుకొచ్చా? ఏంట్రా కొత్తగా అడుగుతున్నారు? మీరే కదా కలర్ సెలెక్ట్ చేసేది, అప్పుడే కదా మన చెడ్డీలు మారిపోకుండా ఉంటాయి. ఏరా బాజీ దేవుడు లెవెల్ రా నీది. బ్రిలియంట్ రా. అయినా ఈ లోకంలోనే ఫ్రెండ్స్ని తీసుకొచ్చి చెడ్డీలు కొనుక్కున్న మహాన్ వాడు నువ్వేరా. థ్యాంక్స్ రోజర్. రోజర్ దట్ పోనీ, దియాకైనా గిఫ్ట్ ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా నీకు? ఉందిరా. అదేంటో రేపు బాబు నీకు దండం రా నాన్న. ఇదిగో బాబు ఇక్కడ ఎవరైనా ఉంటే ఇడికి ఆరెంజ్ కలర్లో ఒక రెండు చెడ్డీలు ఇవ్వండమ్మా. సరే మ్యాటర్ కొస్తాను. నిన్నటి నుంచి నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటావు అని చాలా సార్లు ఊహించుకున్నాను. కావాలంటే వేసుకొని చూపించు. దియాని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ముద్రేసేస్తాడు రా, ఆ తర్వాత యూజ్ అంతరమే కదా. మావా వదిలేరా? సర్లే వెళ్దాం పద. మావా వాడి ఫ్రెండ్స్ కదా. అవునరా వెళ్దాంరా. నిజం చెప్తున్నా మావా, ఆంధ్ర మెస్ మీల్స్ బహుత్ అచ్చా హే. చండాలంగా తిడతాను, నోరు తీసుకోనండి. హలో సారీ తమ్ముడు, చిల్లర లేదు పక్కెళ్ళ. హలో బాస్, కొంచెం మాట్లాడాలి. ఎవడ్రా ఈ చైల్డ్ ఆర్టిస్ట్? తెలియదు మావా. మేమిద్దరం ఎక్కడ వాయిస్ వినపడుతుంది మనిషి పడ్డ బాడీ ఇక్కడుందిరా. చేతి చెప్పరా. ఏంటి 1.5 టన్ను గుడ్డు కావాలా? వద్దు తమ్ముడు, 1.5 టన్ను ఏసీ కావాలి రూమ్ కి, నువ్వు ఇస్తావా? రే బాగా ఉక్కుపోస్తుందిరా. ఓ కోపం అది, ఓవర్ ఎమోషనా మామా? పసిపిల్లలకి కోపం వచ్చిందిరా. సరే చిల్డ్రన్, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పాట పాడబోతున్నారా, డాన్స్ చేయబోతున్నారా? పాట పాడుతూ డాన్స్ చేస్తాం సరేనా? హలో, నేను సీరియస్ గా మాట్లాడడానికి వచ్చాను. తప్పకుండా మాట్లాడదాం, వీడు దూరంగా వెళ్ళమంటావా? నవ్వొస్తుంది. కుదరదు. అయితే నేను ఇటువైపు తిరుగుతాను, మాట్లాడుకోండి. ఏంట్రా సీరియస్గా మాట్లాడడానికి వచ్చానని చెప్పానుగా. చెప్పు. మీ ఫ్రెండ్ చేస్తుంది తప్పు, దియా లైన్లో నాకు అడ్డు రావద్దని చెప్పండి. ఇక మీదైనా మీ ఫ్రెండ్ని జాగ్రత్తగా ఉండమనండి. నేనెందుకు మా ఫ్రెండ్ని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి? దియా వాళ్ళ అమ్మనాన్నకి తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. ఇందులో మా అర్జున్ తప్పే ఉందరు అసలు. వరా మొహం చూడు, మైదాపిల్లో చుట్టుకుని ఈగలాగా. అసలు చిరాగ్గా వీడప్పుడు ఇలాంటి ఛాన్స్ కూడా ఉందా? అవును మావా, దియాని వాళ్ళ అమ్మా నాన్న సవ్యంగా పెంచుకున్నా దియా లవ్ చేసే ఛాన్స్ ఉంది కదా. రే పిచ్చి మొహమా, నేను ఆ ఛాన్స్ చెప్పలేదురా. మరి వంకాయ్ మావా, సీరియస్ అయిన టైంలో కూడా నీది మంచి హ్యూమర్ సెన్స్ రా, దట్స్ ది మోస్ట్ ఫనియస్ థింగ్ ఐ హావ్ ఎవర్ హర్డ్. వీళ్ళు చేసిన దాంట్లో ఇదే మంచి కామెడీ ఉంటుందిరా. అవును మావా. ఎలా ఉన్నాను? అందంగా 1.5 లీటర్ ఫాంటా బాటిల్ లాగా దివ్యంగా ఉన్నాం. నేను ఎవరు దీన్ని ఫాంటా కలర్ లో తీసుకురమ్మంది? బట్ నేను ఇమాజిన్ చేసుకున్నప్పుడు స్లీవ్స్ కూడా ఉన్నాయి. ఎందుకు చూపించావు? చించేశారు అంత అంత అక్కరుంటే సైజ్ తీసుకెళ్లి స్లీవ్స్ పెట్టించి సర్ప్రైజ్ చేసి ఉండాలి. అమ్మాయి డ్రెస్ అంత ఈజీనా? ఎంత పని ఉంటుంది, కొలతలకి తగ్గట్టుగా కుట్టాలి, నడుము దగ్గర టైట్ గా స్టిచ్ చేయాలి. చూడని బంగారం నడుము.
ఏయ్ దియా, నేను ఎలా ఉన్నానే? నిజంగా మనకి ఇలాంటి బిడ్డ పుట్టకూడదురా. వదిలేవే, నీలాంటి పిల్లే పుడుతుంది. వద్దురా బాబు, పొట్టిగా ఉంటుంది. ఓ మై గాడ్, ఆలోచించకుండా అలా అనేసానేంటి? కరెక్ట్ టైం కు వచ్చేస్తారు. పో, వెళ్ళరా, నీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చారు? అన్న అంట అన్న. ఏ అర్జున్ బొట్టు. సార్, మీరు అనుకున్నట్టు ఇక్కడ ఏం జరగదు. సార్ 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 సార్, నేను చెప్పేది విన్నా? కొత్త సినిమా రిలీజ్ అయింది, లవ్ స్టోరీ వెళ్దామా? ఇక మీదట ఆ సినిమా మన థియేటర్ లో ఆడదు బావా. లవ్ లవ్ లవ్, అన్ని లవ్కు సంబంధించినవి. ఇవాళ కేబుల్ కనెక్షన్ ఇంట్లో కట్ చేస్తాం చూడు. ఏంటి అసూపు, ఎందుకలా కేకలేస్తున్నారు? నన్ను కూడా ఆఫీస్ నుంచి అర్జెంట్ గా రమ్మన్నారు, ఏమైందండి? నీ కూతురు ఎవరినో లవ్ చేస్తున్నట. ఒక్క నిమిషం అండి, తలపేసి వస్తాను. నీకు తలవంపులు తెచ్చావు కదా. ఉండండి నాన్న, అమ్మని తలపేసి రాని, తలవంపుల తర్వాత. అమ్మా, నాన్నకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వు. వెటకారం చేస్తుంది నీ కూతురు. అమ్మయ్య, ఇన్నాళ్లకి మొదటిసారి స్విచ్ వేయగానే మీ బల్బ్ వెలిగింది. నీకు పొగరెక్కింది, జాగ్రత్తగా మాట్లాడు. ఆడపిల్లవి గనక నిన్ను కొట్టకుండా పెంచడం నా తప్పేనే. ఇంకా నయం, కొట్టి పెంచి ఆ తర్వాత లవ్ చేస్తుంటే మీ మనసు ఇంకా కష్టపడుండి. ఏంటండి, చిన్నపిల్లని
పట్టుకుని కొడతారు. చిన్న వయసులో మీ అమ్మ నిన్ను కొట్టిందని, మీ అమ్మనే కొట్టినమని నేను అలాంటి నేనే నిన్ను కొట్టాను కదా. సరేనమ్మా, వాడిని మర్చిపోయి అన్నింటినీ వదిలేసి రేపటి నుంచి నీ చదువు మీద శ్రద్ధ పెట్టమ్మా. నీ చదువు మీద శ్రద్ధ పెట్టు. ఇంతకంటే ఏం చెప్పగలను? తలుపేకే, ఇక నిన్ను నమ్మడానికి మేము సిద్ధంగా లేవు. నీ గురించి ప్రభాకర్ చెప్పారు, ఉదయాన్నే వచ్చి తీసుకెళ్ళాలి. అలాగే సార్. సాయంత్రం సేఫ్టీగా తీసుకురావాలి. మొత్తానికి మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో సార్. మీరేం భయపడకండి సార్, సందు కొందుల్లో దూరి తీసుకెళ్లే ఆటో వాళ్ళని చూసుంటారు. నేను చిన్నపిల్లలు తిరిగిన సందులో తీసుకెళ్లేవాడి సార్. మన ఆటో ఆడవాళ్ళకి మాత్రమే స్పెషల్. పాయింట్ టు పాయింట్. ఏంటి, నోటితోనే నడుపుతారా? ప్రస్తుతానికి ఈ డబ్బు అడ్వాన్స్ గా ఉంచుకోండి. పాప లవ్ మ్యాటర్ విన్నాడు సార్. సో సాడ్. స్కూల్ గర్ల్ సార్. రోజునంత బాగలేవు సార్. ఇలాగే మన సురేష్ గారి అమ్మాయి ఒక అబ్బాయి నా ఆటోలో ఎక్కారు సార్. అలాగే రిటర్న్ తీసుకుని సురేష్ గారికి ఫోన్ చేసి వాళ్ళ ఆట కట్టించేశాను సార్. ఆ మరుసటి రోజు మల్లేష్ గారి అబ్బాయి, ప్రభాకర్ గారి అమ్మాయి, ఇదే విధంగా మిట్టల్ సెట్ గారి అమ్మాయి ఒక అబ్బాయి మన ఆటోలో ఎక్కారు సార్. అయ్యో, ఎలాంటి రోత పనులు చేశారు, అవన్నీ మీకు చెప్పకూడదు సార్. అదే విధంగా వాళ్ళందరి ఆటలు కట్టించేశారు సార్. ఎలాగా, ఇవన్నీ హోల్సేల్ లో చేస్తారా లేకపోతే రీటైలా? ఇది కూడా ఒక బతుకేనా? ఏంటి సార్ ఇది? ఏంటమ్మా, ఇంటర్ స్టూడెంట్ నువ్వు, మంచి పిల్లలా ఉన్నావు, బాగా చదువుకోవాలి సరేనా? చక్కగా చదువుకుంటేనే డాక్టర్ అవ్వగలవా? అవునా, చక్కగా చదువుకుంటేనే డాక్టర్ అవ్వచ్చా? తెలియనే తెలీదు. అంతేనా, ఇంకేమన్నా ఉందా? ప్రస్తుతానికి ఇంకేం లేదక్క. మన హీరో పాటలు విందాం. హొయ్యా హొయ్, అది ఏందది హొయ్? పాటలు ఆఫ్ చేయండి. ఏ, మంచి పాటే కదా, అజిజుమ్ అజిజుమ్ అజిజుమ్. చెయ్యమని చెప్పానా? అరే పోమా, ఆఫ్ చేశాను. ఓకేనా? మొహం చూడు మొహం, హిప్పోపొటమస్ ఇప్పుడే బయటకు వచ్చినట్టు. ఏయ్, ఇప్పుడా మీ మై ఫేస్ బ్యాడ్, టూ బ్యాడ్. హిప్పోపొటమస్ ఎలా ఉంటుంది, ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదే. వాడెలా హ్యాండిల్ చేస్తుంటాడబ్బా? ఒక నిమిషం, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. హిప్పోనా? ఇప్పుడు చూడు. పాట పెట్టకండి. పాట పెట్టదని చెప్తున్నానా? అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని. శోక గీతాలు పాత చిత్రాల్లోనివి, వాల్యూమ్ 1. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. ఇక ఆడగొంతుతో శోకం, అది రేవతి నటించిన ప్రేమ, వాల్యూమ్ 2. నీకోసమే, నువ్వు కంటిన్యూ చేయి.
ఇవాళ కూడానా వివేక్ అన్న జయగణేష్ అన్న నా నంబర్ ని బ్లాక్ చేసినట్టున్నారు నీకు మీ నాన్నని చూస్తే పాప అనిపించడం లేదా ఏంటి సైలెంట్ అయ్యో ఇలాంటి క్వశ్చన్ కి పెద్దవాళ్ళు బదులు చెప్తేనే మెచ్యూర్డ్ గా ఉంటుంది లేదులే చెప్పి చూడు అవునే నాన్నని చూస్తే పాపమనే అనిపిస్తుంది నేను ఎదిరించినట్టు ఇంకా ఏ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ నాన్నల్ని ఇలా ఎదిరించి ఉండదు అందుకే వాడు నాన్న నన్ను మార్చి మార్చి బంతాడాడుకుంటున్నారు అటొస్తే ఇటొచ్చి తీరాలి ఇటొచ్చినా అదే కథ నాన్నని తలుచుకుని ఎడవడం కంటే అన్ని తలుచుకుని ఎక్కువ ఏడుస్తున్నాను కానీ ఒకటి నా ఏడుపు చూసి తట్టుకోలేక నానే ఏదో ఒక రోజు అడ్జస్ట్ అయిపోతారు అర్థమయ్యేటట్టు చెప్పాలి వాడికి నాన్న సంతోషాన్ని నా సంతోషాన్ని పాడు చేస్తున్నాను అనుకుని మనసు రాయి చేసుకుని నన్ను మర్చిపోయినా మర్చిపోతాడు అలా మర్చిపోతే ఎవరు సంతోషంగా ఉండలేరని తనకి అర్థమయ్యేలా చెప్పాలి నువ్వా పాపా అదేంటి ఆటో బయట నుంచి ఆటో నావటానికి ఆటో అని పిలుస్తారు నువ్వేంటి ఆటో లోపల కూర్చొని ఆటో అని పిలుస్తున్నావు ఆటోని ఆపడానికే వై ఒక 5 మినిట్స్ ప్లీజ్ ఆహా 5 నిమిషాల్లో అర్జునుడు వచ్చి విల్లు విరిచేస్తాడా ప్లీజ్ అర్థం చేసుకోండి వాణ్ణి చూసి వెంటనే వచ్చేస్తా కుదరదమ్మా ప్లీజ్ కుదరదు నా గురించి తెలిసి కూడా కుదరదంటున్నావా నువ్వు ఎంత పెద్ద పిస్తావైనా కుదరదు ఏయ్ ఊసి పాపిష్టిదాను దీనికి ఎంత ధైర్యం ఉండు నీ పని చెప్తా ఊసి బుడంకాయ్ నిన్ను ఎలా పట్టుకుంటారో చూడు ఏయ్ పద ఇంటికి అయ్యో చెప్పేది వినమ్మా మీ నాన్న తిడతారమ్మా ఏంటి మర్యాద లేకుండా పోరా నన్ను చండాలంగా తిట్టినా పర్వాలేదమ్మా రామ్మ ఇంటికి వెళ్దాం వదలమని చెప్పానా వదలమ్మా అలా హెల్ప్ మీ ప్లీజ్ ఏ నిన్ను చూసుకోవయ్యా అమ్మ రామ్మ నీకు దండం పెడతాం రామ్మ అమ్మ నాన్నగారు ఊరుకో రామ్మ అమ్మ రామ్మ అమ్మ అమ్మ అలా ఆశ చూస్తూనే వీడిని పట్టుకోండి భయపడి పారిపోతుంది రామ్మ ముందు జిప్ పెట్టుకోరా పెద్ద కాపాడాలి కొంచెం అమ్మ అమ్మ అరే పోయా ఏంటి దా ఏంటి బాబు బాగా చిక్కిపోయావు రోజు ఎగ్ బోండాలు తిను మామా ఈ అర్జున్ గారు ఏంట్రా మారనే మారడా ఈ పొట్టు దీంట్రా డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసింది వాళ్ళు లేడని చెప్పు విషయం ఏంటో కనుక్కొని పంపించేసాయి చెప్పమ్మా ఏంటన్నా అర్జున్ని రమ్మంటే మీరిద్దరు వచ్చారు వాడు ఇక్కడ లేడమ్మా అబద్ధం చెప్పకండి అన్నా సీరియస్గానే చెప్తున్నా వాడు లేడు లేదు మీరు అబద్ధం చెప్తున్నారు నేనే వెళ్ళి చూసుకుంటాను ఏది ఆగు చెప్తుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి వాళ్ళు లేడని చెప్పానుగా వాడు ఎప్పుడో ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు ఎక్కడికి అది నీకు చెప్పద్దని మాకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు ఎరా ఏ నేను వెళ్ళి వాడి తపస్సుకి భంగం కలిగిస్తాను అవును నువ్వు భంగం కలిగిస్తావనే మనసుగతి ఇంత పాట క్వాలిటీగా పెట్టుకుని తిరుగుతున్నాడు ఆ పాట కూడా ప్రశాంతంగా వినొచ్చమ్మా కానీ వాడు దానికి ఇచ్చే పెర్ఫార్మెన్సే తట్టుకోలేకపోతున్నావు ఇందులో నా తప్పే ఉందన్నా నువ్వేం తప్పు చేయలేదమ్మా వాడు తప్పు చేయలేదు మీ ఇద్దరు కలిశారు కదా అదే తప్పు మామా నువ్వు అన్నది కొత్తగా ఉంది ఎప్పుడు తట్టింది ఇప్పుడే తర్వాత కూడా చూడు ఆఫీస్లో మీ లవ్ మ్యాటర్ అందరికీ తెలిసిపోయింది అందరూ వాడిని మినీ కోక్ స్పెషలిస్ట్ అని ఏడిపిస్తున్నారు అందుకు నేను నిన్నేమి కించపరచట్లేదు చాలన్నా చాలు నాకంతా అర్థమైంది బట్ అన్నా ప్లీజ్ అతను ఎక్కడున్నాడు నన్ను నీ చెల్లెలు అనుకుని ప్లీజ్ చెప్తుంటే మళ్ళీ మళ్ళీ చెల్లెలు చింతకాయ తొక్క అంటుంది ఏంటి అది నువ్వు నా సొంత చెల్లెలు అనుకునే చెప్తున్నానమ్మా రోజర్ 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 మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి వేరువేరుగా కలిసి ఉండడం వర్కౌట్ అవదమ్మా మీ ఇద్దరి కథని సినిమాగా తీస్తే ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని ఉతికారేస్తారు కొంచెం ఆలోచించమ్మా
ఎవరైనా మీ ఫోటో తీసి నెట్లో పెట్టారే అనుకో, మీ లవ్ కామెడీ పీస్ అవుతుందమ్మా. రే వదిలేరా వదిలే, అర్థం చేసుకోనంటుందిలేరా, అర్థం అయ్యుంటుంది వదిలే. మీరే ఫోటో తీసి నెట్లో పెట్టేలా ఉన్నారే, అసలు సమస్య ఏంటో నాకు అర్థమైందన్న. ఇదిగో ఈ యూనిఫామ్, ఇదే వాడి ప్రాబ్లం. కానీ నెక్స్ట్ ఇయర్ నేను కాలేజ్కి వెళ్తే ఇది మారిపోతుంది. కానీ మా చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ మనసుకు యూనిఫామ్ వేసుకుని ఉన్నారు, దాన్నే మార్చలేకపోతున్నాను. వాడు నాలా ఆలోచించేవాడు కాదు, కొంచెం డిఫరెంట్గా ఆలోచించేవాడు. వాడే వస్తాడు, తప్పకుండా నా కోసం వస్తాడు. మీకు ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి, వస్తాను. అడుగడుగున నిన్నే వెతుకుతున్నా, నా ప్రతి అడుగున నీవే ఉన్నా. సాగే దారంత నా చూపి పరుస్తూ ఉన్నా, కొనసాగే ఊహల్లో కరుగుతున్నా. కాలంలా కదలి కదలి నిన్నే కానుకున్నా, జ్ఞాపకం ఎంత సుఖం నిదరైపోకుండా. సోకం వలగానే వైలెన్ రాగం నేనైనా, డాడీ తిట్ల నీవేళ డాల్బీలో వింటున్నా. హలో, హే అర్జున్, నేను బాగున్నాను, నువ్వు? మిస్ యూ సో మచ్. ఓ ఎంతంటావా? నో మిస్ యూ చెప్పడానికి ముందే చెప్పిందంట. ఓన్లీ విషాద గీతాలే వింటున్నా, పాటలన్నీ ఓవర్. తొందరగా రావడానికి బాయ్ చెప్పాలనిపిస్తున్నా, నువ్వే పంపిడరా. శ్రీలేఖ 160/200. అర్జున్, రే ఎక్కడున్నావురా? రే బావా, బస్ స్టాండ్ పక్కన టీ కొట్లో ఉందనురా, నా కళ్ళు తిరుగుతున్నాయి, తొందరగా రా. నువ్వు అక్కడే ఉండు, వచ్చి నీ పని చెప్తాను. ఎవరినప్పుడు కనవలలో బంధిస్తుంది ప్రేమ. ఏ కొమ్ము, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళావురా? వచ్చేదారిలో బాగా ప్రాబ్లం అయిందిరా, అందుకని మధ్యలో దిగేసి రూమ్ బుక్ చేసుకుని మందేడు మొదలు. రెండు రోజుల నుంచా? రే ఎక్కడ?
అర్జున్ అర్జున్ యూ షుడ్ ఫేస్ ద ట్రూత్ ఆన్ యువర్ ఫేస్ అర్జున్ మీ అమ్మగారికి బెడ్ సోర్స్ వచ్చాయి ఇట్స్ ఎ డెడ్లీ థింగ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆల్సో యు నో ఇట్ రైట్ అందువల్ల అందువల్ల ఏముంది తను చావడానికి ముందే మనమే మెర్సీ కిల్లింగ్ చేద్దామని డాక్టర్ గారు చెప్తున్నారు డాక్టర్ గారు ముందు కాక్రోచ్ మీ సలోడ్కి ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారు చూడు వచ్చినప్పుడు చూస్తూనే ఉన్నాను అర్థం చేసుకోకుండా మాట్లాడకూడదు మీ అమ్మగారు ట్రీట్మెంట్ రెస్పాండ్ అవ్వకపోతే ఇంకొన్నాళ్ళలో ఆవిడ చనిపోతారు రే మీ అమ్మాయి ఇలా చావడమా లేక కుళ్ళిపోయి చావడం అనేది నీచేతలో ఉందని డాక్టర్ గారు అంటున్నారు సార్ కూర్చోండి సార్ కూర్చోండి వదలరా మా అమ్మ ఖచ్చితంగా మామూలు మనిషి అవుతుంది డాక్టర్ దేవుడు తలుచుకున్నా సరే మీ అమ్మను కాపాడలేడు నీ మూర్ఖపు నమ్మకాన్ని తీసుకెళ్లి చెత్తకుప్పలో పడే ఊరు మూసుకుని కసి పొండలేరా సైడ్గా ఉండొచ్చు కదా సార్ దేవుడు ఉన్నాడని మీరు నమ్మచ్చు మా అమ్మ మళ్ళీ మామూలు మనిషి అవుతుందని నేను నమ్మకూడదా దియా సి నీ పేరుని బ్లేడ్ తో నా చేతి మీద చెక్కాను చూడు స్పెల్లింగ్ మిస్టేక్ నా పేరు స్పెల్లింగ్ డిఐవైఏ టిహెచ్ఐవైఏ కాదు దియా నాలుగు లెటర్లేనా ఓ మై గాడ్ సరే పర్వాలేదు ఐదు లెటర్స్ రాసి బ్లడ్ అంతా వేస్ట్ అయింది కొంచెం కన్సిడర్ చేయమ్మా పరా ప్లీజ్ దియా ఇంకా బతిమాలకు లేదు పర్వాలేదు ప్లీజ్ దియా ఓ మా పో ఆ వీధి చివరి ఒకడు ఉంటాడు కదా వాడితో లైఫ్ షేర్ చేసుకో పో ఎవరి గురించి అన్నా అదే జెండా కర్లా ఉంటాడే కలీఫుల్ ఖాన్ వాడి గురించి అయినా నువ్వు ఇంకా పైలట్స్ గురించి ఎప్పుడు చూసినా సెల్ఫీ గిల్ఫీ అనుకుంటూ అయ్యో ఇప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటే మళ్ళీ సిగరెట్ తాగుతున్నాడే అందుకని ఎందుకే వాడు సిగరెట్ మానలేకపోతున్నాడు ఆఫ్టర్ ఆల్ ఇంత డిస్టెన్స్ వాడు కంట్రోల్ చేయలేకపోతున్నాడంటే ఇంకా లైఫ్ లో వాడు ఏం సాధిస్తాడు తెలియవే
వాడికి సిగరెట్ తాగటం నచ్చింది అందుకే తాగుతున్నాడు. కానీ నాకు నచ్చట్లేదు. వాడికి నువ్వే నచ్చలేదు. అలాంటిదే ఉండదు. మరెందుకే చెప్ప పెట్టుకుంటే ఊరదులు వెళ్ళిపోయాడు. అది వాడి ఆఫీస్లోనూ ఫ్లాట్స్లోనూ టార్చర్ పెట్టారు. కుక్క తరుముతూ ఉంటే పారిపోవాలి కదా. ఓ మరెందుకే రెండు రోజుల క్రితమే ఈ ఊరికి వచ్చినోడు నిన్ను కలవడానికి ట్రై చేయలేదు. He's avoiding you. Why can't you understand that, child? నీ ప్రేమకి వాడు అర్హుడు కాదే. వాడు కుక్క తరుముతుందని కళ్ళు మూసుకుని పరిగెత్తే టైప్సే. ఏం చేద్దాం అంటావు? నన్ను అడిగితే వదిలించుకోవడానికి కావాలంటే నన్ను అడుగు. కలవటానికి అయితే నా దగ్గర ఐడియా లేవు. రేపే కదా మన స్కూల్ యానివర్సరీ ఫంక్షన్. ఏ హాయ్, దిస్ ఇస్ దియా. నేను కాల్ చేస్తే నువ్వు కాల్ ఆన్సర్ చేయవని నాకు తెలుసు. దట్స్ వై దిస్ లెందీ మెసేజ్. ఇవాళ ఈవినింగ్ మా 6th స్కూల్ యానివర్సరీ ఫంక్షన్. 9 to 12 ఇట్ బి ఓవర్. సో అరౌండ్ 9:30 నువ్వు నెహ్రూ పార్క్ దగ్గరికి వస్తే మనం మీట్ అవ్వచ్చు. నువ్వు రాకున్నా నేనేం సూసైడ్ చేసుకోను. సూసైడ్ చేసుకుంటానని నేను బెదిరించను కూడా. అట్లీస్ట్ నేను చేసుకోకుండా ఉండడానికైనా రా. హోపింగ్ ఫర్ యర్ రిప్లై అండ్ థ్యాంక్స్ ఫర్ టేకింగ్ టైమ్ టు రీడ్ మై మెసేజ్. అయినా నీ లవర్ కి కొంచెం కొవ్వు ఎక్కువే. నువ్వేమో పేజీలు పేజీలు పంపిస్తే వాడు ఓన్లీ కే అని పంపించాడు. పెద్ద పోటుగాడు అనుకుంటున్నాడా? నేను ఇది కూడా పంపిస్తాడు అనుకోలేదు. అందుకని ఊరికే వదిలేస్తావా? నువ్వు అని పంపించు, అప్పుడే మిరపకాయని కట్ చేసి ముక్కులో పెట్టినట్టుగా ఉంటుంది వాడికి. డాక్టర్ త్వరగా నర్స్, అమ్మకేమైంది చూడండి. చేసావు కదా, నువ్వు అనుకున్నదే చేసావు కదా. లోపలికి వెళ్ళేసరికి అమ్మ ఊపిరి అందుకు అల్లాడుతుంది తెలుసా? ఏంట్రా నువ్వు అనేది నాకేం తెలియదురా. యదవనాటకు అల్లాడకు, కావాలనే వెంటిలేటర్ ట్యూబ్ పీకేసా కొందువు. నేను తన బాధను చూడలేక అలా అన్నానరా. నా చెల్లెల్ని ప్రాణాలు తీసే ధైర్యం నాకు లేకే మెర్సీ కిల్లింగ్ చేద్దామని నీతో అన్నానరా. నా సొంత చెల్లెల్ని నా చేతులతో చంపే ధైర్యం నాకు లేదు అర్జున్. అయితే ఇంకెవరు వీడు చేశాడా? యువర్ క్రాసింగ్ ద లిమిట్స్ అర్జున్. వై షుడ్ ఐ? తెలుగులో మాట్లాడవయ్యా. ట్యూబ్ నువ్వు తీకపోతే దానికి అదే ఊడిపోయిందా? నీ హాస్పిటల్ మొత్తం నీ నామరూపాలు లేకుండా చేస్తాను. స్టాప్ ఇట్ అర్జున్, స్టాప్ ఇట్, ప్లీజ్ స్టాప్ ఇట్. ఇప్పుడు ఏంటి, అది ఎవరు చేశారో తెలుసుకోవాలి అంతేగా. సీసీటీవీలో చూద్దాం. ఒకవేళ హాస్పిటల్ స్టాఫ్ ఎవరైనా చేస్తుంటే ఐ విల్ డెఫినెట్లీ మేక్ హిమ్ పే ఫర్ ఇట్. రా సిస్టర్, డాక్టర్ గారు రమ్మంటారు. మధు. ఎస్ డాక్టర్. ఆ కోమా పేషెంట్ రూమ్ ఫుటేజ్ గురించి. మీ అమ్మగారికి శ్వాస ఆడలేదనగా చెప్పు. యా షూర్ సార్. సుమారు ఆవిడ 2 గంటల సేపు స్పృహలో ఉన్నారు. ఆ తర్వాతే ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేశారు.
ఆటో సెల్స్ స్లోగా ఉన్నందువల్ల ఆవిడ చెయ్యి కదపడం మొదలుపెట్టి సరిగ్గా 29 నిమిషాల తర్వాతే ట్యూబ్ పీకేబడింది డాక్టర్. కానీ డాక్టర్, కోమాలోంచి బయటపడగానే సూసైడ్ అటెంప్ట్ చేసిన మొదటి పేషెంట్ని నేను ఇప్పుడే చూస్తున్నాను. కోమా నుంచి బయటపడ్డాక పేషెంట్కి 2.5 అవర్స్ కాన్షియస్నెస్ ఉండదు. మేబీ ఆవిడకి ఇంతకు ముందే చాలాసార్లు షార్ట్ పీరియడ్ కాన్షియస్నెస్ వచ్చిండొచ్చు. డాక్టర్, మా అమ్మ నాకు మళ్ళీ ప్రాణాలతో దక్కుతుందా? కానీ ఆవిడ చావాలని ప్రయత్నిస్తోందిగా. బ్రతకాలన్న కోరిక ఆవిడకి లేనప్పుడు మనం ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా ప్రయోజనం ఉండదు. ఏదో ఒకటి చేసి ఆవిడని బ్రతికించండి డాక్టర్, ప్లీజ్. డాక్టర్ గారు మాత్రం ఏం చేయగలరా? ఒకవైపు కోమా, ఇంకోవైపు తన వీపంతా పచ్చిపొళ్ళు, నేను ఇంకోవైపు మెర్సీ కిల్లింగ్, వీటన్నింటినీ దాటి ఇప్పుడు నీకు కష్టం కలిగించకూడదని తనే చావాలనుకుంది. మీ అమ్మ బ్రతికుండాలా చావాలా అనేది డాక్టర్ చేతిలో లేదు, నీ చేతుల్లోనే ఉంది. నోరు మూసుకోవయ్యా, నా మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోయింది. మా అమ్మని చంపుకొని నేను రోజు చావాలి, లేదా ఆమెను బతికించుకోవడానికి మిమ్మల్ని అందరినీ చంపేయాలి. నేను అదే చేస్తాను, మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, అంతే. ఏం సార్ ఇది? మామా ఊరుకోరా. డాక్టర్ డాక్టర్, ఆ కోమా పేషెంట్స్ స్పృహలోకి వచ్చారు. ఓ మై గాడ్. అర్జున్, ప్లీజ్ వెయిట్ అవుట్సైడ్. నర్స్, సార్ ప్లీజ్ టేక్ హిమ్ అవుట్సైడ్. మామా పదరా మామా. నర్స్, ఐ విల్ కరెక్ట్ సార్. రండి సార్. సార్ కరెక్ట్ చేయమని చెప్పారుగా. ఫాస్ట్ ఫాస్ట్ హరి అప్. డాక్టర్ చూసుకుంటారు. దాని వల్ల తలకేమో గట్టిగా దెబ్బ తగిలిందన్నమాట, అందుకే రక్తం కారుతోంది. అందుకే హాస్పిటల్ కి తీసుకొచ్చారు. ఇట్స్ ఫైన్, లెట్ దెమ్ బి అలోన్. నో బదా, కమాన్ కమాన్. చూపిస్తున్నట్టు మన పరిస్థితికి విరుద్ధంగా ఒకటి జరుగుతుంది కదా, అలాంటి ఒక సెంటిమెంట్ సీన్ చూశాను. నీతో మాట్లాడుతున్నా చూడు, నువ్వు బ్రతుకున్నావో లేదో నీకే తెలీదు. ముందు నువ్వు ఒకటి అర్థం చేసుకో, నువ్వు ప్రాణాలతోనే ఉన్నావు. ఇప్పుడు చూసినా నా మాట విను, నా మాట విను, నా మాట విను అంటుంటావు కదా, ఇప్పుడు నా మాట విను. నువ్వు నా పెళ్లి చూడాలని లేదా, నీ మనవాళ్ళతో ఆడుకోవాలని లేదా, నాకు ఒక అబ్బాయి పుడతాడమ్మా, వాడు కూడా అలాగే
మొద్దులా ఉంటాడు లెక్కల్లో. వాడి కూడా నువ్వే టేబుల్స్ నేర్పించు తొడ మీద గిల్లి. ఇదిగో విను, నువ్వు నా కోసం ఏమైనా చేయాలి అనుకుంటే నువ్వు ప్రాణాలతో ఉండాలమ్మా. నువ్వు మళ్ళీ లేచి తిరగాలి జీవితాంతం నాతో. ఆలివ్ లేడీస్ అండ్ కిడ్స్, కిడ్స్ కమింగ్. ఏయ్ ఏంటమ్మా, మీ స్కూల్ యానివర్సరీకి నువ్వు డ్రెస్ వేసుకోరా? ఈ టక్కు టపోరి బ్రహ్మాండంగా డ్రెస్ వేసుకొచ్చింది. డోంట్ కాల్ మీ టక్కు టపోరి, ఐఎమ్ నాట్ టక్కు టపోరి. యు ఆర్ టక్కు టపోరి. సి మేకప్, ఒళ్ళు మిణిక్ మిణిక్. దట్స్ జస్ట్ బ్లష్ బ్రో. డియా, వాట్ ఇస్ టక్కు టపోరి? గూగుల్ చేయ్. ఐ టెల్ టక్కు టపోరి, ఉదయాన్నే లేచి పళ్ళు తోముకోవడానికి ముందే ఫుల్గా మేకప్ వేసుకున్నాకే మొహం అద్దంలో చూసుకునే ధైర్యం వస్తుందే, అదే టక్కు టపోరి. నాకు తెలిసి ఈ ఈవినింగ్ ప్రోగ్రామ్ కి 2 రోజుల ముందే మొహం కడుక్కొని మేకప్ వేసుకుని ఉంటావే. రండి వచ్చి ఆటో ఎక్కండి. టక్కు టపోరి, త్వరగా పద స్కూల్ కెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, 9:30 తను కలుస్తా అన్నాడు. పర్వాలేదు కూర్చోండి, బ్లీడింగ్ స్టాప్ అయింది. నౌ షీ ఇస్ ఆల్ రైట్, మీరు జాగ్రత్తగా చూసుకోండి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. హలో, మాట్లాడరా. ఎవర్రా? దియరా మావా. మాట్లాడే మూడ్ లేదురా మావా. ఇంపార్టెంట్ మ్యాటర్ రా, నేను మాట్లాడాను, నువ్వు మాట్లాడు. హలో, పోలీస్ స్టేషన్లో ఉన్నాను అర్జున్. ఎటువంటి ప్లేసో తెలుసుకోకుండా నీకోసం వెయిట్ చేసిందిరా. తప్పుగా అర్థం చేసుకుని పోలీసులు తీసుకెళ్లారు. రే ఏంట్రా నువ్వు అనేది. హే మెంటల్ చెప్తాను, ఈ టైంలో అక్కడేం చేస్తున్నావే? నేను చీర కట్టుకున్నాను నీకు చూపిద్దామని. మా అమ్మగారి చీర. ఐ లుక్ లైక్ అ ఉమెన్. పెద్ద మనిషిలా కనిపించాను తెలుసా, అందువల్లే ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ చాలక ఇదొకట. ఇన్స్పెక్టర్ మా నాన్నకి ఫోన్ చేయమన్నారు, ఏం చాలో తెలియక నీకు చేశాను. ఒక్క నిమిషం, ఇప్పుడు ఏం చేద్దాంరా? బయటికి తీసుకొచ్చేద్దామా? అంతే. రే నువ్వు దియాని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చే పంచుడు, అమ్మని నేను చూసుకుంటాను. ఏం ఆలోచిస్తున్నావురా? ఆ ఆటో డ్రైవర్ ఇల్లు ఎక్కడ? దియాకి ఒక చిన్న ప్రాబ్లం, నువ్వే వచ్చి తనకు అన్నగా నటించాలి. నేను దియాకి అన్నయ్య సార్. మరైతే వాళ్ళు ఎవరు? కంప్లైంట్ ఇవ్వడానికే కావచ్చా? వీళ్ళేనా ఈ పిల్ల అమ్మా నాన్నలు? అమ్మా దియా, 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 నాన్న చూడమ్మా, నీకేమైంది? ఏటో మాల రాయిల కూర్చున్నా, నా బిడ్డ చూడవే. వాడేనా అమ్మా,
వాడే నా బిడ్డని ఈ స్థితికి తీసుకొచ్చింది. మనసును పాడు చేసింది. నేను నా బిడ్డ ఈ పరిస్థితిలో ఉండడం చూడలేకపోతున్నానే. ఓ భగవంతుడా, నా బిడ్డకా ఈ పరిస్థితి? మీరు ఏడవకండి, దానికోసం మీరు ఎందుకండి ఏడుస్తారు? అలానే మన బిడ్డ గురించి అలా అనుకు, అలా అనుకు. నేను ఏడవటం లేదు, నువ్వు ఏడవకు. నా కూతురు కనపడటం లేదని కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. వచ్చి చూస్తే ఇక్కడ నా కూతురు తను పబ్లిక్ ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ కూడా ఇంకా మా చేతికి రాలేదు సార్. అందులో నీ ఇష్యూ జరిగిందంటే నా బిడ్డ ఫ్యూచర్ పాడైపోతుంది. బాగా డెలికేట్ అయిన మ్యాటర్, పరువు సమస్య సార్. మీరే సార్ కాపాడాలి. తీసుకెళ్ళండి, నేను చూసుకుంటాను. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎరా, స్కూల్ పిల్లలు వెనకాల పడుతున్నావే, నీకు సిగ్గులేదు సార్? అమ్మాయి వీడి వెంట పడుతుంది సార్. అది తెలుస్తోంది. ఎరా, ఏ సబ్జెక్ట్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటుందో అదే తన ఫేవరెట్ సబ్జెక్ట్ అని చెప్పుకునే వయసు తనది. క్వార్టర్లీ మ్యాథ్స్ అని, హాఫ్ ఇయర్లీ ఫిజిక్స్ అని చెప్పుకుంటారు. తను గర్ల్స్ స్కూల్లో చదవడం వల్ల అబ్బాయిలు కనిపించండ్రు, అందుకే నిన్ను చూడగానే నచ్చేసుంటావు. కాలేజీలో చేరగానే వేరే అబ్బాయిలు చూసి మైండ్ మార్చుకుని నిన్ను వదిలించుకోవడం ఎంతసేపు ఎసగైపోయింది. ఇంకా నయ్యం, వాళ్ళ నాన్న నీ మీద కంప్లైంట్ ఇవ్వలేదు, ఇచ్చుంటే నీ ఎముకలు ఇరిచేసేవాణ్ణి. వీళ్ళు ఫోన్ చేస్తుంటే మామ, అమ్మకి స్పృహ వచ్చిందిరా, డాక్టర్ అన్ని నార్మల్ అని చెప్పాడు, త్వరగా వచ్చేయండి రా. హలో హలో హలో, మాట్లాడవేంట్రా? అమ్మకి ఇప్పుడు నయమైపోయిందిరా, చెప్పాను అదే మెయింటైన్ చేయి, ఓకేనా మామ? మీ నాన్న చనిపోయి 4 ఏళ్ళైనా అమ్మకి ఇప్పుడే తెలుస్తోందిరా, ఏదో నిన్నే చనిపోయినట్టు ఏడుస్తుందిరా. రే పోరా, రే పోరా. కలల తోటలు పాట నేనురా, చీర కొంగులు వలసడి తులతడి మల్లెలబడి మెరుపు బాకీ విరి తాకే సిరి తూకి ఝరిరా రాదరి నికే యధపరి.
అర్జున్ తిన్నావా బాబు? అన్నయ్య నా భర్త చనిపోయాడు కదా, ఇన్ని చూస్తుంటే అచ్చు ఆయన చూస్తున్నట్టే ఉంది. బాబు అమ్మతో మాట్లాడవా? భయంగా ఉందమ్మా, నేనేమని అడిగితే తప్పవుతుందేమో అని నువ్వు ఎలా ఉన్నావు కూడా అడగలేకపోతున్నానమ్మా. ఇంతకాలం నువ్వు ఎలా ఉన్నావు నేను చూశాను కదా, అందుకని ఒక్కసారి కూడా నన్ను అమ్మ అని పిలవకూడదా బాబు? చిన్నప్పటి నుంచి మమ్మీ అనే కదా పిలిచేవాడిని, అందుకే బాబు ఇప్పుడు మమ్మీ రిటర్న్. అవును, ఏంట్రా ఇది, ఏంటిది సిగరెట్ ప్యాకెట్? ఎన్నాళ్ళ నుంచి నీకు పాడలవాటు? మీ నాన్నకి ఇలాంటి చెడలవాట్లు ఏవి లేవు కదరా, నీకెలా వచ్చాయిరా? అయ్యో ఇవన్నీ చూడ్డానికనే నేను మళ్ళీ బతికొచ్చాను. ఇదిగో చూడు, నువ్వు వచ్చేస్తూ నన్ను చంపకు. మావా, వాడికి క్లియర్ గా సూది లేకుండా చెప్పాలి, కన్ఫ్యూజ్ అవ్వక. రే నేను ఫస్ట్ నుంచి కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను, నువ్వే కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఈసారి నేను మాట్లాడతాను, నువ్వు కామ్ గా ఉండు, నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను చెప్తాను. సరే సరే నువ్వే మాట్లాడు, నేను మాట్లాడను. అర్థం? ఓకే, ఇప్పుడు నువ్వు మాట్లాడే దాని మీద వాడి లైఫ్ ఆధారపడింది. ఏంట్రా మేడం మీద నుంచి ఫోన్ చేస్తున్నారు, ఏంటి మ్యాటర్? మామా నువ్వు దియా, నువ్వు దియా. దియా నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, మామ చెప్తాడు. మామా దిస్ టైమ్ ఈజ్ యువర్స్, చెప్పు మామా. రై చెప్పరా, రై ఏమైందిరా దియాకి? దియాకి ఏమైంది? మామ నువ్వు దియా కలిసిపోండి మామా. ఏంట్రా నిన్నటి వరకు విడిపోమన్నారు, ఇప్పుడు కలిసిపోమంటున్నారు, ఏంటి? రాత్రి టీవీలో సాజన్ సినిమా చూసాంలే, అందుకు. జోక్ చేయకండి, అదే నేను చెప్పేది, ఆడినాట్లు చాలు. సీరియస్ గా మాట్లాడుకుందాం. సీరియస్ గానా? ఓ షూర్ మాట్లాడదాం, కమ్ ఆన్ గైస్. నువ్వేంట్రా ఏం మాట్లాడకుండా దిష్టి బొమ్మలు అనిచ్చునా? నువ్వేంటి ఉన్నట్టుండి మంచి బాలుళ్ళ మాట్లాడుతున్నావు? అసహ్యంగా ఉందిరా మామా, ఒకరినొకరు చూసుకోకుండా విడిపోయి విడిపోకుండా చూడటానికి చాలా అసహ్యంగా ఉందిరా. మూడొంతులు ఊడిపోయిన ఫోటోనే పేకడానికి ట్రై చేస్తాను, మిగిలింది పేకడానికి రాకపోయిందే అనుకో, మొత్తం అతికించేస్తాను. ఏంటి మామా, మాకు తెలియకుండా పార్ట్ టైం జాబ్గా పోస్టర్లు అంటిస్తావేంటి? అది కాదు, ఎప్పుడు చూసినా పీకేస్తాను, అంటిస్తాను, కుట్టేస్తాను అంటున్నావు కదా, అందుకే చిన్న డౌట్ వచ్చి. మామా టెన్షన్ అయ్యావా? అవునురా, సారీ మామా. ఇంకొకసారి నోరు తెరిచామంటే కుమ్మేస్తాను. అయిందా మీ డిస్కషన్? అయిపోయిందా? మీరు మమ్మల్ని కలపాలనుకున్నారు ఓకే, కానీ నేను కలవాలి కదా. నువ్వెందుకు కలవు? ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను. రే ఏంట్రా వీడు ఫిగర్లా మాట్లాడుతున్నాడు? ఉండొచ్చు బావా, నాకు ఉద్యోగం ఉంది, డబ్బులున్నాయి, ఇల్లు కూడా ఉంది, చివరి వరకు తనకి సెక్యూర్డ్ లైఫ్ కూడా ఇవ్వగలను. సరే, కానీ చివరి వరకు తను నాతో కలిసి ఉంటుందనే నమ్మకం మాత్రం. మావు నువ్వు మొదటి నుంచి ఇంతే మావా, వచ్చే దారిలో ఆటో వేణు కలిశాను, దియా మోడల్ ఎగ్జామ్ రాయడానికి బయలుదేరింది, తన లైఫ్ ఇలా కావడానికి మేము కారణం రా. రే నువ్వు మాత్రమే కారణం,
నన్నెందుకు లావుతావు? సరేరా, నేనే కారణం రామో. చిన్న వయసులోనే తన వయసుకు మించినవన్నీ చూసేసిందిరా. 10 సంవత్సరాల తర్వాత వచ్చి నేను జోక్యం చేసుకోకుండా ఉండుంటే మీరిద్దరు సంతోషంగా ఉండేవారు అనుకోకూడదు మావ. అయ్యయ్యో, సడన్ గా వీడేట్రా బ్రోకర్ పనిచేస్తున్నాడని నువ్వు అనుకోవచ్చు. నువ్వు నా మామ రాళ్ళ చేసిన తప్పే లేదు. నువ్వు తనని లవ్ చేస్తున్నాను పాజిటివ్ గా చెప్తున్నారు మావ, తను పాస్ అవుతుంది. ఏంటది పాజిటివ్ గా? పబ్లిక్ ఎగ్జామ్ లో పాస్ అయితేనే లైఫ్ అంతా బాగుంటుందన్న బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు దానికి. నాతో ఉంటే తన లైఫ్ అంతా బాగుంటుందని ఎలా అనిపిస్తుందిరా? ఈ వయసులో తను ఎలాంటి మంచి నిర్ణయం తీసుకోలేదని నాకు అర్థమైంది, బాగా అర్థమైంది. ఇక దియా గురించి ఎవరైనా సరే మాట్లాడుతూ మీ అమ్మాయి ఏం చేసిందో తెలుసా మీకు? పెట్రిషియా ఈ బిడ్ని మేనక్కి పాస్ చేయమని చెప్పింది. ఎలాగో నేను ఎగ్జామ్లో పాస్ అవ్వబోయేది లేదు, మీరే ఈ బిట్ని పాస్ చేయండి. సరిగ్గానే కదా మేడం చేసింది, ఇందులో తప్పే ఉంది. నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ నీ ఆన్సర్ షీట్ ఎలా ఇచ్చే? గెట్ అవుట్ మ్యామ్, మ్యామ్ ప్లీజ్ మ్యామ్, మ్యామ్ ఇవ్వమంటే మ్యామ్, ప్లీజ్ మ్యామ్, మ్యామ్ వదలు. అయితే డిఏ పేపర్ కూడా చదివి చూడండి మ్యామ్. ఇదిగోండి, తను ఏం రాసిందో మీరే చదివి చూడండి, చదవండి. మేడం, నేను చదవండి. నిన్న రాత్రి మ్యూజిక్ ఛానల్లో నేను బాహుబలి సినిమాలోని ఒక మంచి పాట చూశాను. అందులోని హీరో ప్రభాస్ చాలా హైట్ గా ఉన్నాడు. హైట్ గా ఉండే అబ్బాయిలంటే నాకు చాలా ఇష్టం. అదేవిధంగా అబ్బాయిల్ని హింసించే అమ్మాయిలంటే నాకు అసహ్యం. గట్టిగా చదవండి. అదే విధంగా సినిమాల్లో కానీ నిజ జీవితంలో కానీ అబ్బాయిల్ని హింసించే అమ్మాయిల్ని చూస్తే జుట్టు పట్టుకుని కాల్చేయాలని. మొత్తం చదవండి. కాల్చే ముందు ఎందుకైనా మంచిది వాళ్ళ జుట్టు ఒరిజినలా కాదని ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే స్ట్రైట్నింగ్ అన్న పేరుతో ఏదో చేయించుకోవడం వల్ల సగం మంది అమ్మాయిలకు జుట్టు ఊడిపోయి విగ్గు పెట్టుకుని ఉంటారు. లేదంటే బ్యూటీ పార్లర్స్కు వెళ్ళి రాలిపోయిన జుట్టుని అతికించుకుంటారు. ఇప్పుడు నాకు 2 డౌట్లు ఉన్నాయి. మొదటిది, అసలు మీ అమ్మాయి అమ్మాయా లేక అబ్బాయా? అందరి మీద ఎందుకు అలా విరుచుకు పడుతోంది? 2వది, బాగా చదువుకునే పిల్ల తనకేమైంది? ఇలాగే పోతే పబ్లిక్ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతుంది. ఏమైంది సార్? ఏమని చెప్పను, నా బిడ్డ జీవితమే నాశనమైపోయింది వేణు. దీనంతటికే కారణం ఆ పనికి మారిన ప్రేమే. ఒక జనరేషనే నాశనమైపోయింది అనుకో, కంపు కొడుతుంది. ఈ టీవీ సినిమా వీటిని చూస్తూ పెరిగి నాశనం అయిపోతున్నారు. ఛే, ఎవరు చెప్పారు? అలాంటిదేమీ లేదు. మీరు మరీ అంటే టీవీలు సినిమాలు రాకముందు ఎవరు లవ్ చేయలేదా? సార్ ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి సార్. లవ్ చేయడం చెడలవాటు అయితే అప్పుడు దానికి కారణం మీరు మీ వైఫే సార్. సార్, అమ్మా నాన్నల మధ్య ఉన్న అనురాగమే సార్ వీళ్ళ పెళ్ళి పెటాకులు లవ్ అన్నిటినీ వాళ్ళకి పరిచయం చేస్తుంది. నాకు అర్థం కాదు వేణు. 10th చదువుతున్నప్పుడు సైన్స్లో రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చదివిన నా బిడ్డకి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు లవ్ గురించి తెలియకూడదని నేనంటే ఎలాంటి న్యాయం లేదు వేణు. ఇలా చూడు వేణు, తను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఏ గ్రూప్ చూస్ చేసుకుని నీ కెరియర్ని నీ ఇష్ట ప్రకారం మలుచుకో అని ఆ రోజు పర్మిషన్ ఇచ్చిన నాకు
తను సెకండ్ ఇయర్కి వచ్చాక లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చే ధైర్యం లేకపోయింది. వేణు, నేను ఎప్పుడు బండిని కొంచెం నిదానంగా మెల్లగానే నడుపుతాను, కానీ నా కూతురు నా వెనక కూర్చుంది అనుకో. అడ్డమైన వెధవులు నా బిడ్డని చూడకూడదని, ఎవరు నా బిడ్డ వైపు చూసి సైడ్ కొట్టకూడదని స్పీడ్ పెంచి ఎంతో వేగంగా ర్యాకెట్లా దూసుకుపోతాను. అంత ప్రేమగా ముద్దుగా పెంచుకున్నాను, ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పటికీ నా బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటుంటాను. తను క్షేమంగా ఉండాలి. దియా నీకెలా తెలుసు? ఆకాశవాణి వార్తల్లో చెప్పారులే. ఏమడ్రా వీడు, ఫ్లాట్స్ లో అందరూ దాని గురించి మాట్లాడుకుంటుంటే. ఆ అమ్మాయి ఇంటర్ చదువుతుందటగా, తను నీకు బాగా నచ్చినట్టేనా? నాకైతే ఆ అమ్మాయి వయసుకి పెళ్ళే అయిపోయింది. నీకు తెలియని విషయమా ఏంటి, కొందరికే ఈ వయసులో జీవితం గురించి ఆలోచించే పరిపక్వత వస్తుంది. కాకుంటే అప్పట్లో ఈ గవర్నమెంట్ రూల్స్ అంత తీవ్రంగా లేవు. ఇప్పుడు మీరంతా మీ పాకెట్లోనే ప్రపంచాన్ని ఉంచుకున్నారు. జేబులోంచి ఇలా తీసి నొక్కితే చాలు, మీ లైఫ్ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. అయినా ఒకట్రా, మన ఊరికే ఉన్న దీని గురించి ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు. అర్థమైందా? ఇదిగో చూడు, నిన్నెవరూ రేపే చేసుకోమని చెప్పట్లా, ఆలోచించు. ఆలోచించుకున్నానమ్మా, కొన్నేళ్లు పోయాక చేసుకుందాం అనుకున్నాను. కొన్నేళ్లంటే ఎన్నేళ్లురా? మనసుకు నచ్చిన వాళ్ళు పక్కన లేకుండా ప్రాణాలతో ఉండడం ఎంత కష్టమో నాకు తెలుసు. నచ్చినప్పుడు వెంటనే జీవితాన్ని అనుభవించాలిరా, బుద్ధుళ్లాగా అన్ని త్యజించి జీవిస్తానట్టే. ఒరేయ్, నీ తల పగలగొట్టి బాణట్లో వేసి వేయించేస్తాను, పోరా. ఈ నవ్వులకేం తక్కువ లేదు. థాంక్స్ అమ్మా. సరే సరే పో, పోరా పో. తాడి చెట్లే ఇదిగా పో. అయ్యో అమ్మయ్యా. ఏయ్,
ఏమైందిరా పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కదా సార్ నేను లవ్ చేస్తున్నానని తెలియక ఫెయిల్ అయిపోతే అయితే అయితే ఏంట్రా ఇంకో సంవత్సరం స్కూల్ యూనిఫామ్ పిల్లలు లవ్ చేయడం నా వల్ల కాదు తను కాలేజ్కి వెళ్ళాల్సిందే అదొకటి ఉంది కదా సరే పోరా పో పోరా ఏ స్లిప్లు పెట్టి ఐడియా ఇవ్వకరా అది నీకే తెలీదు ఆటో ఆపుకొని వెళ్ళిపోతాడు ఏంటి అలాగే వెళ్ళండి కదమ్మా అర్జున్ వెళ్ళమంటున్నానా సరే మాట్లాడతాను నువ్వు చిన్నపిల్లవని మేమేనా మా తప్పుగా అనుకున్నావు
అమ్మ సిగరెట్. ఇంకో సంవత్సరం నేను స్కూల్ యూనిఫామ్ లో లవ్ చేయలేనే పాస్ అయిపోతావు కదా. హలో హలో, ఏమనుకుంటున్నావు? ఇవన్నీ నువ్వు మాత్రమే ఆలోచిస్తావా? నువ్వు అనుకుంటున్నంత సీన్ లేదు బాబు. ఓ అలా అయితే బాగా ప్రిపేర్ అయినట్టేనా? రైట్, సరే సరిగా బోన్ చేయట్లేదా? చిక్కిపోయినట్టును. నేను ఇలాగే ఉంటాను, మంచి ఫిగర్ కావాలంటే వేరేవన్నా చేసుకోపా. ఈ స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు సుమారుగా ఉంటారు, కానీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఏ సోప్ ఆడతారో తెలియదు, కానీ సడన్ గా సూపర్ ఫిగర్లు అయిపోతారు. అదే మాదిరి నువ్వు కూడా. నేను వెయిట్ చేస్తాను. అలా రోడ్ సైడ్కి వెళ్ళి వెయిట్ చేయరా, తనకి ఎగ్జామ్ టైం అయింది. సరే వేణన్నా, ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్. ఐ లవ్ యూ చెప్తా అనుకుంటే. నీకు ఒక విషయం తెలుసా, మనం అప్పుడెప్పుడు ఐ లవ్ యూ చెప్పుకున్నాం, ఆ తర్వాత చెప్పుకునే లేదు. సో మనం మాట వరసకి ఇలా లవ్ యూ లవ్ యూ చెప్పుకోకుండా చేతల్లో చూపిద్దామా? నువ్వు చెప్పినవన్నీ నా ఆటో వెనకాల రాస్తానులే, దయచేసి ఎవరా బాబు, తనకి పబ్లిక్ ఎగ్జామ్ రా. వదిలేయన్నా, బయలుదేరండి. మరి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తా. బయలుదేరండి అన్న. అలాగే నువ్వు బయలుదేరు. బై దియా, సాయంత్రం బోల్డ్ అని చాక్లెట్స్ కొని పెడతాను. బాయ్. God, this must be crazy. యూనిఫామ్కి నీకు లింక్ ఏంటే? లైఫ్ అంతా యూనిఫామ్లోనే ఉంటావా? మన తలరాత రాసినప్పుడే కొలతలు తీసుకుని కుట్టించినట్టున్నారు. ఓ అది వదిలే, ఈ యూనిఫామ్ కన్నా స్కూల్ యూనిఫామ్లోనే రొమాంటిక్గా ఉండేదాన్ని తెలుసా? అయ్యో మీ అబ్బాయిలు ఉన్నారే, మిమ్మల్ని అసలు తృప్తిపరచలేం రా.
खूब कम खा रावी बुढ़ंकाई।